ஸ்ரீகுருப்யோ நமஹ. ஹரிஹி ஓம். யஸ்ய நிஷ்வசிதம் வேதாஹ யோ வேதேப்யோ அகிலம் ஜகத். நான் ராஜஸ்தான்லேருந்து தர்வாத நிர்மமேதமஹம் வந்தே வித்யாதீர்த்தமஹேஸ்வரம். நான் ராஸ்தே மீக்கு ஸ்பஷ்டங்க தெரிஸ்து. இப்படி அண்டே இங்க இவன்னி பெட்டேசாம் காபட்டி லேவடம் கஷ்டம். ఈ శ్లోకం విద్యారణ్యస్వామి వ్రాసిన వేదభాష్యములు. విద్యారణ్యస్వామి రాసినవే అంటారు, వాస్తవానికి సాయణాచార్యుడు వ్రాసిన వేదభాష్యములు. విద్యారణ్యస్వామి వేరు, సాయణుడు వేరు అని చరిత్రకారులు చెప్తారు. కానీ వైదికులు, ఆర్థడాక్స్ పీపుల్ వాళ్ళకి చరిత్ర యొక్క దృష్టి కొంత తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే అంతా ఒక్కటే అంటారు. కాబట్టి ఆ వేదభాష్యానికి విద్యారణ్య భాష్యం అంటారు. అది విద్యారణ్య భాష్యం, సాయణ భాష్యం. సాయణ భాష్యం అని కూడా మళ్ళీ వాళ్ళే అంటారు. సాయణుడే విద్యారణ్యుడని, సాయణుడే విద్యారణ్యుడు అవడు. సాయణుడు విద్యారణ్యుడు వాళ్ళు అన్నదమ్ములు, బ్రదర్స్. సో వాళ్ళలో ఒక ఆయన సన్యాసి, ఇంకొక ఆయన గృహస్థ అయి ఉంటాడు. ఎందుకంటే వేదభాష్యంలో అంతా కర్మకాండ ఉంటుంది. సన్యాసులకి కర్మకాండతో సంబంధం ఉండదు కదా. అందాము. స్వతశ్చిదంతర్యామీతు మాయావీ సూక్ష్మసృష్టితః సూత్రాత్మా స్థూలసృష్ట్యైవ విరాడిత్యుచ్యతే పరః. దీని ఈ రచన, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మన అనుభవం నుంచి పుట్టినదే. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ చెప్తున్నది మన నిత్యానుభవమునకు జోడింపు అవుతూ ఉంటుంది. అనుభవము నుండి దూరంగా వెళ్ళిపోయి కేవలం ఏవో భావజాలం కింద నిర్మాణం చేసుకుని బుద్ధిలో పెట్టుకోవాల్సిన అలాగంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మీ కేసు మీరు చూసినప్పుడు మీకు దేహము, ఇంద్రియములు, మనస్సు అనుభవానికి వస్తూ ఉంటాయి. ఏమండి, తర్వాత ఈ దేహేంద్రియ మనస్సుల కంటే అతీతముగా ఒక ఎరుక అనుభవానికి వస్తూ ఉంటుంది. మన అనుభవంలో ఉన్నదే అది. దీంట్లోనే మీరు నాలుగు అంశాలను చేయొచ్చు. మీ స్వరూపంలోనే మీరు నాలుగు అంశాలను తయారు చేయొచ్చు. ఎలాగంటే, దానికి వచ్చే ముందు ఈ బల్బు చూడండి, బల్బు వెలుగుతోంది కదా. ఈ బల్బుకి చుట్టూ ఉండే ఆ గాజు బుడ్డి ఒకటి ఉంది, ఒక అంశము. లోపల ఉండే ఫిలమెంట్ రెండవ అంశము. ఆ ఫిలమెంటులో ప్రవహించే ఎలక్ట్రిసిటీ ఎంత? ఎలక్ట్రిసిటీ 0, కొద్దిపాటి ఎలక్ట్రిసిటీ 220 వోల్ట్స్, ఏదో కొద్దిపాటి యాంపియర్స్ తోటి ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది. బాగా డౌన్గ్రేడ్ చేసిన ఎలక్ట్రిసిటీ. దాన్ని ట్రాన్స్ఫార్మర్స్ అని అంటారు. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? వెరీ హై వోల్టేజ్లో ఉన్న ఎలక్ట్రిసిటీని డౌన్గ్రేడ్ చేసుకుని ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది కాబట్టి ఆ మెషీను, దానికి ట్రాన్స్ఫార్మర్ అని పేరు. ఆ ట్రాన్స్ఫార్మర్లో ప్రవేశించే ఎలక్ట్రిసిటీ 10,000 వోల్ట్స్ ఉంటే దాని నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రిసిటీ 220 వోల్ట్స్ ఉంటుంది. అదే ఈ బుడ్డీలో ప్రవహిస్తుంది, ఈ దీపంలో. కాబట్టి డౌన్గ్రేడెడ్ ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫైనల్గా సూపర్ ఎలక్ట్రిసిటీ నుంచి అది వచ్చింది. అది అదే కదా. ఇది నాలుగు అవస్థలు వచ్చాయి కదా, ఆ బుడ్డీలో నాలుగు అవస్థలు వచ్చాయి. అవునండి, ఆయన వస్త్రము బొమ్మలో పెట్టాడు ఆ నాలుగు అవస్థలు. ఎలక్ట్రిసిటీలో నేను పెట్టాను, నాలుగు అవస్థలు సరిపడ్డాయండి. ఇప్పుడు మీకు అన్వయించుకోండి. దేహము పైన గాజుబుడ్డీలాగా దేహము, లోపల ఫిలమెంట్ లాగా మనస్సు,
ఏమండి, దాంట్లో ఉండే ఏరుక, ఆ మనస్సుని వెనుక ఉండి మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉండే ఏరుక, ఆ ఎరుక ఇక్కడ ఒక చర్చ ఉన్నది. ఇప్పుడు ఆ ఎరుక కాన్షియస్నెస్ అన్నారే, అది ఎక్కడ ప్రకటమవుతోంది? ఈ దేహము మనస్సునందు ప్రకటమవుతోంది ఆ ఎరుక. అయితే ఈ దేహము మనస్సులకు పరిమితమై మాత్రమే ఉన్నదా, లేక ఒక సమష్టి ఎరుక నుంచి వచ్చిందా అనే ఒక ప్రశ్న అక్కడ వస్తుంది. పేచీ అంతా ఇది ఎలాంటి ప్రశ్న అంటే, దీంట్లో ప్రవహించే ఈ 220 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ కేవలం ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రవహిస్తోంది, ఇక్కడ వెలుగుతోంది అంతేనా, లేక పవర్ హౌస్ నుంచి వచ్చిందా అని అడిగితే పవర్ హౌస్ నుంచి వచ్చిందని మనం చెప్తాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అన్నది అలా కనపడుతూ ఉన్నది కాబట్టి ఆ దృష్టాంతానికి అది సరిపడింది. కానీ మీలో ఒక ఎరుక గలదు, ఆ ఎరుకయే బ్రెయిన్ సెల్స్ని అన్నిటినీ ప్రకాశింపజేసి మనస్సు సంకల్పములను ప్రకాశింపజేస్తూ, తద్వారా ఇంద్రియములను దేహమును ప్రకాశింపజేస్తూ, తద్వారా జగత్తునంతని ప్రకాశింపజేస్తూ ఉన్నది ఆ ఎరుక. ఇప్పుడు ఈ ఎరుక దీనికి వేరే మూలం ఏదైనా ఉన్నదా లేదా? లేదు అంటే నాస్తికుడు, ఉంది అంటే ఆస్తికుడు. చూసారా అది ఆ తేడా ఎలా వచ్చిందో. కాబట్టి ఇంకా ఈ ఎరుకకి పైన ఇంకేమీ లేదండి, అదే ఇదే ఇండిపెండెంట్, ఇదే ఇక్కడే పుట్టినప్పుడే వచ్చింది, ఇదే పోతుంది, అక్కడతో ఆఖరు, ఇంకా అక్కడతో ఆఖరు. దేహం పోయిన వెంటనే ఇవన్నీ కూడా పోయినట్టే, ఇంకేమి లేదంతే. భస్మీభూతస్య దేహస్య పునరాగమనంకుత అని ఇత్యాది వచనములు చార్వాకులు చెప్తారు. వాళ్ళు మూడే స్టేజులు ఒప్పుకున్నారు, నాలుగోది ఒప్పలేదు. ఆ నాలుగో దానికి ఒక పేరు పెట్టచ్చు మనం, దాన్ని సమష్టి అని పేరు పెట్టచ్చు. ఏమంటే వ్యష్టికి సమష్టి, ఈ వ్యష్టి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? సమష్టి ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినట్లుగా ఈ వ్యష్టి ఎరుక సమష్టి ఎరుక నుంచి వచ్చింది అని మనం పేరు పెట్టచ్చు, వ్యష్టి సమష్టి అని అలా పెట్టుకోండి. ఓకే, నాస్తికులు ఏమన్నారంటే సమష్టి లేదు, ఏమీ లేదు, పోమన్నారు వాళ్ళు, వ్యష్టియే ఉన్నది అని. అసలు క్యాపిటలిజం ఆ వ్యష్టియే ఉన్నదని చెప్పేది క్యాపిటలిజం, వ్యష్టి లేదు సమష్టియే ఉన్నదని చెప్పేది కమ్యూనిజం. ఓ రకంగా కమ్యూనిటీ వ్యష్టి ఆస్తి ఇవన్నీ వాళ్ళు ఒప్పుకోరు, కమ్యూనిటీకి ప్రాపర్టీ ఉంటుంది తప్ప వ్యష్టికి ప్రాపర్టీ ఏమీ లేదని చెప్పారు కమ్యూనిస్టులు. ఇవి అవి కలవవు, ఏవో అనేక ఐడియాస్ అలాగే ఒకదానికి ఒకటి ముడిపెట్టినట్టుగా అవుతూ ఉంటుంది. బట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో వ్యష్టియే గలదు, సమష్టి అంటూ ఏమీ లేదు. వ్యష్టి ఎలక్ట్రిసిటీయే ఉన్నది, సమష్టి ఎలక్ట్రిసిటీ ఏమీ లేదు. అలా కూడా ఉంది ఈ మధ్యకాలంలో, మీరు కనుక సోలార్ ఎలక్ట్రిసిటీ పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఇంకా సమష్టితో సంబంధం లేదు, మీ ఎలక్ట్రిసిటీ మీదే, అలాగంటిది. దీని మీద కొంతమంది ఫిలాసఫర్స్ ఏమన్నారంటే, జిడ్డు కృష్ణమూర్తి మొదలైన ఫిలాసఫర్స్ ఏమన్నారంటే, ఇక్కడ ఒక ఎరుక, ఒక ఇంటెలిజెన్స్ ఇక్కడ ప్రకాశిస్తోంది అన్న దాంట్లో సందేహం లేదు, అనుభవానికి వస్తుందిగా. ఒక ఇంటెలిజెన్స్ ఇక్కడ ప్రకాశిస్తోంది అన్న దాంట్లో సందేహం లేదు, కానీ ఆ ఇంటెలిజెన్సు ఈ దేహేంద్రియ బుద్ధులకు, ఈ దేహేంద్రియ మనస్సులకు చెందినదియా లేక ఈ దేహేంద్రియ మనస్సులకు చెందినది కాదా అని ప్రశ్న వేసుకుని, వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి ఇంటెలిజెన్సు దీంట్లో ప్రకాశిస్తున్న మాట వాస్తవమే కానీ దీనికి చెందినది మాత్రము కాదు అని చెప్పారు. దేర్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఇన్ ది హార్ట్ బీట్ ఉంది, దేర్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ కదా, ఆ ఇంటెలిజెన్స్ ప్రకారమే హార్ట్ బీట్ చేస్తుంది కదా. ట్రూ, ఒక ఇంటెలిజెన్స్ మూలంగా హార్ట్ బీట్ చేస్తుంది 72 సార్లు ఏదో మొత్తానికి, దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఏదో పద్ధతి ఉంటుంది, దాని ప్రకారంగా ఆ ఇంటెలిజెన్స్ హార్ట్ని నడిపిస్తోంది. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ హార్ట్కి పరిమితమైనదా కాదా అని అడిగితే, ద ఇంటెలిజెన్స్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ ది హార్ట్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ది హార్ట్. అలాగే ఒక ఇంటెలిజెన్స్ త్రూ బ్రెయిన్ సెల్స్ ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్ అని వాళ్ళు, ఈ దేహమునందున్న చైతన్యము ఒక ఎరుక ఏదైతే గలదో అది కేవలము ఈ దేహమునకు పరిమితమైనది మాత్రమే కాదు అని చెప్పారు. అని అంటే సమష్టిని ఒక దానిని స్వీకరించినారు, అర్థమైంది కదండి.
ఇప్పుడు సమష్టిని మీరు స్వీకరించారనుకోండి, ఇప్పుడు వ్యష్టి సమష్టి అయింది, దేహము మనస్సు వ్యష్టి, వ్యష్టి ఎరుక, సమష్టి ఎరుక అని అన్నాము. ఓకే, ఇప్పుడు ఏకజీవవాదము అని ఒక వాదము గలదు. ఈ వాదంలో కమ్యూనిజం లాంటిది, అది వ్యష్టిని అంగీకరించరు, సమష్టిని మాత్రమే అంగీకరిస్తారు, వ్యష్టిని యాక్సెప్ట్ చేయరు. ఇది ఎలాగంటే, ఇది ఘటాకాశము, ఇది మఠాకాశము, ఇది పటాకాశము, ఇది కుడ్యాకాశము, అది మహాకాశము అన్నాడు ఒకడు. అంటే ఇంకొక ఆయన అన్నాడు, ఇన్ని ఆకాశాలు లేవయ్యా, మహాకాశం ఒక్కటే ఉంది పోమన్నాడు. కాదు, ఘటాకాశం పటాకాశం మీరు అనుకుంటున్నారు అలాగా, ఇన్ని ఆకాశాలు లేవు. మీరు ఆ ఘటాన్ని పటాన్ని పట్టుకుని ఆకాశ ఆ ఉపాధుల్ని జోడించి వీటిని అల్ల లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. మీరు వాస్తవంలో సమష్టి తప్ప వ్యష్టి లేదు అని ఏకజీవవాదాన్ని స్వీకరించారు. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి, మళ్ళీ మొదటికి రెండు కథ, వ్యష్టిని డ్రాప్ చేస్తాం. ఇప్పుడు దేహము మనస్సు ఆ సమష్టి ఎరుక, ఆ సమష్టి ఎరుకయే ఈ మనస్సునందు ఈ దేహమునందు ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పారా. అయితే ఇప్పుడు మీరు మనస్సు అన్నారు, ఈ మనస్సు వ్యష్టియా సమష్టియా? అసలు అవడానికి సమష్టి ఎరుకయే దాంట్లో ప్రకాశిస్తుంది. మనస్సులో ఏముంటాయి చెప్పండి? మనస్సులో భాష ఉంటుంది, భావం ఉంటుంది, అదే మనస్సు. మనస్సులో భాష ఉంటుంది, అదే నోటి ద్వారా ప్రకటమవుతుంది, భావములు ఉంటాయి. భాష వ్యష్టియా సమష్టియా మీరు చెప్పండి పెద్దలు. సమష్టి. భావము వ్యష్టియా సమష్టియా? ఇప్పుడు నేను కాశ్యప సగోత్రీకుడను అన్నాడు, ఈ కాశ్యప గోత్రం వాడు వ్యష్టియా సమష్టియా? అది హైదరాబాదులో నివాసము అని మీరు అడ్రస్ ఇచ్చారు, ఆ హైదరాబాద్ అది వ్యష్టియా సమష్టియా? ఊరికే మీరు భావము కూడా సమష్టియే, భాషా సమష్టియే, భావము సమష్టియే. కాబట్టి మీ మనస్సు ఏమైంది, సమష్టిలో పడిపోయింది. వెళ్ళి సమష్టి ఎరుక, సమష్టి మనస్సు, మనస్సు కూడా సమష్టియే, కానీ ఒక ఉపాధిని బట్టి వ్యష్టియా అన్నట్లు భాషిస్తోంది. అక్కడికి మనస్సును సమష్టిలో కలిపారు. ఇంకా దేహం దగ్గరికి రండి. దేహం అంటే పంచభూతాలండి, దేహం అంటే పంచభూతాలు. ఈ దేహం వ్యష్టి దేహమా సమష్టి దేహమా అని ఆలోచించినట్లయితే, మీరు ఆ దేహాన్ని బ్రతికించి అట్టబెట్టడానికి గాలి పీల్చాలి కదా, గాలి పీల్చకపోతే దేహం బతికుండదు కదా. ఆ గాలి సమష్టియా వ్యష్టియా? మీరు నీరు త్రాగాలి, అది సమష్టియా వ్యష్టియా? భోజనం చేయాలి, ఆహారం సమష్టియా వ్యష్టియా? కాబట్టి పంచభూతములు కూడా వ్యష్టి అంటూ ఏమీ లేదు, సమష్టియే. మీ ఏకజీ అంటే ఏమైంది అక్కడికి, వ్యష్టిని తీసుకెళ్ళి సమష్టిలో కలిపేశారు. కాబట్టి ఇప్పుడు ఏం తెలిసింది, సమష్టి దేహము అంటే బ్రహ్మాండము, దానికే విరాట్ అని పేరు. సమష్టి మనస్సు అంటే దానికే హిరణ్య గర్భుడు లేక సూత్రాత్మ అని పేరు. సమష్టి ప్రాణం కూడా ఇంక్లూడెడ్ దాంట్లో, సమష్టి మనస్సు ప్రాణం కలిపి, మనస్సు ప్రాణం కలిపి అది సమష్టి, దానికే హిరణ్య గర్భుడు అనండి, సూత్రాత్మనండి. ఇక్కడ సూత్రాత్మ అని ఆయన అంటున్నారు. ఏమండి, సమష్టి ఎరుక అని ఒకటి ఉన్నది, దాన్ని ఏమంటారు, అంతర్యామి అనండి. ఏమండి, ఈ సమష్టి ఎరుక ఎక్కడి నుంచి సమష్టి ఎరుకని మీరు అన్నప్పుడు ఇంకా ఉపాధి ఉన్నది కదా, జగత్తు యొక్క ఉపాధిని బట్టి దాన్ని అంతర్యామి అన్నారు. ఉపాధి మిథ్య అనుకోండి సపోజ్, అంతర్యామి అన్నది ఆ మిథ్యా ఉపాధిని బట్టి కల్పించుకున్న స్టేటస్సే తప్ప సహజ సిద్ధము కాదు. అది స్వతహాగా అంతర్యామి కాదు, ఏది కాదు, స్వతహాగా అది అదే, అది నిర్గుణ పరబ్రహ్మ. నాలుగు స్టేజులు వచ్చాయి కదా. నేను వేదాంతం చదివిన వాళ్ళని చాలామందిని చూశాను. ఈ నాలుగు స్టేజుల్ని క్లియర్ కట్గా పరిశీలించిన వాళ్ళు చాలా తక్కువ మంది కనపడ్డారు నాకు. వాటికి ఉండే నామిన్క్లేచరు విరాట్, సూత్రాత్మ, హిరణ్య గర్భ, ఈశ్వర, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, మొత్తం పదాలన్నీ కూడా అలా దొర్లిస్తూ ఉంటారు. మీరు గట్టిగా నిలబెట్టి అడిగితే వాళ్ళు కంగారు పడిపోతారు. ఈ పరిస్థితి ఒకప్పుడు నాకు ఉండేది. నేను మా నాన్నగారిని ఏం చేశానంటే పిన్ డౌన్ చేయడం అని ఒకటి ఉంటుంది. అంటే పాఠం చదివేప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు.
హిరణ్య గర్భుడు. అదిగో ఇందాక మీరు సూత్రాత్మ అన్నారు, ఇప్పుడు హిరణ్య గర్భుడు అంటున్నారు, ఏమిటండి అని నేను అడ్డుపడేవాడిని. ఏమిటిరా ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటావేమిటి? ప్రాణప్రధానంగా ఉన్నప్పుడు సూత్రాత్మ అంటాం, మనఃప్రధానంగా ఉన్నప్పుడు హిరణ్య గర్భుడు అంటాం. సూత్రాత్మే హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడే సూత్రాత్మ, వివక్షను బట్టి ఉంటుంది. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలాగా? అలా ప్రవాహంగా చెప్తుంటే అడ్డుపడతావేమిటి అని కోపడేవారు. సరే ఇదే చెప్పండి. అలాగే ఎక్కడికక్కడికి పిన్ డౌన్ చేసి క్లారిటీ తెచ్చుకుని, ఇంకా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఆయన సూత్రాత్మన్న మనకి తెలుస్తూ ఉంటుంది, ఆయన హిరణ్య గర్భుడల్లా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాస్మాగని, దిస్ కాస్మాగని, దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ విద్యారణ్యస్వామి దీంట్లో ఇంకో తంటా ఒకటి తెచ్చిపెట్టారు. ఆయన ఏం చేశారు? మామూలుగా నేను బల్బుకి అప్లై చేశాను ఈ కాస్మాగని, దేహానికి అప్లై, వ్యష్టికి అప్లై చేశాం, సమష్టిలోకి వచ్చాం, బల్బు దృష్టాంత. ఆయన వస్త్రం మీద గీసిన బొమ్మకి పెట్టారు దీన్ని. ఇప్పుడు వస్త్రం మీద గీసిన బొమ్మలో నాలుగు లెవెల్స్ చూపించాలి. ఇక్కడ నాలుగు కదా, మీరు దృష్టాంతం అన్నది దార్ష్టాంతికంలో ఫిట్ అవ్వాలి కదా. ఆ వస్త్రం మీద నాలుగు, ఆయన ధౌత, ఘట్టిత, లాంఛిత, రంజిత అని నాలుగు పదాలు పడేశారు. దాని మీద ఈ టీకాకారులు, ట్రాన్స్లేటర్స్, పిల్లి మొగ్గలు వేసి 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 దాన్ని ఓ కొలిక్కి పట్టుకొచ్చారు. నేను ఎలా కొలిక్కి పట్టుకొచ్చానంటే, వస్త్రం తీసుకో, దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టు, ఫస్ట్ స్టేజ్. దాన్ని ఒక రంగు నీళ్లలో ముంచి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తయారు చేయి, లేకపోతే బోర్డర్స్ గీయి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తయారు చేయి, ఆ తర్వాత బొమ్మలు గీయి అని నేను నాలుగు స్టేజీల కింద చెప్పాను. నాలుగు కింద చెప్పాలి కదా, మరి అక్కడ ఉన్న పదాలతోటి నాలుగు కింద చెప్పాలి. ఇంకో వాళ్ళు ఎలా చెప్పారు? దాన్ని శుభ్రంగా ఉతికాడు ఫస్ట్ స్టేజీ, బార్డర్లు గీయడం అని కాకుండా కలరు అంతా కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాడు దానికి రెండవ స్టేజీ, మూడవ స్టేజీలో బొమ్మల అవుట్లైన్స్ పెన్సిల్తో గీశాడు, నాలుగవ స్టేజ్లో ఆ అవుట్లైన్స్నన్నింటినీ బొమ్మల కింద రంగులు ఉద్దాడు అని కృష్ణానంద గారు ఆ రకంగా చూపించారు దాన్ని. మొత్తానికి ఇటు తిప్పి అటు తిప్పి నాలుగు స్టేజీలు రావాలి దాంట్లో, అది పాఠం. ఓకే, ఒకప్పుడు దార్ష్టాంతికం మాట దేవుడు అరుగు, దృష్టాంతంలోనే మనం గిలగిల్లాడుతూ పిల్లి మొగ్గలు వేస్తూ ఉండడం అవుతూ ఉంటుంది, అలా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్వతః పరః, అది అట్నుంచి రండి. నేను కింద నుంచి పైకి వెళ్ళాను, పైనుంచి కిందకి రండి. పరమాత్మ, పరమాత్మ స్వతహాగా ఆయన ఏమిటి, ఆయన ఏమిటో అది, స్వతహాగా ఆయన ఏమిటో అది. ఇప్పుడు ఇది దీంట్లో ఇది ఎలాగంటే, ఇప్పుడు గృహంలో యజమానుడు ఒకడు ఉంటాడు, వాడు స్వతహాగా ఏమిటి, ఆయన ఏమిటో స్వతహాగా ఏమిటో అది. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొడుకు అవుతాడు, భార్యకి భర్త అవుతాడు, పిల్లలకి తండ్రి అవుతాడు, వీధిలోకి వస్తే ప్యాసింజర్, బస్సు ఎక్కితే ప్యాసింజర్ అవుతాడు, ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ అవుతాడు, అత్తారింటికి పొరపాటున వెళ్తే అల్లుడు అవుతాడు, అనేక రకాలుగా అవుతాడు. అల్లుడిని నేను అలా అనుకున్నాడంటే వాడి ప్రారంభం అంతే ఇంకా వాడు అలాగా దుఃఖిస్తూ ఉండడమే. అల్లుడు, నేను అల్లుడుని అని అనుకుని సుఖపడ్డవాడు మీకు ఎవరైనా కనపడ్డా? ఎందుకంటే ఆ ఉపాధి అటువంటిది, ఆ ఉపాధిలో ఉంది దోషం, వాళ్ళలో తప్పు వీళ్ళలో తప్పు కాదు. ఆ ఉపాధి భయంకరమైన ఉపాధి. నాకు ఇలాంటివి ఏమీ లేవండి, నేను ఏదో దారిపోయే దానయ్యనే అని అనుకుంటే వాడు హ్యాపీగా ఉండిపోతాడు. అస్తు. సో పరహ స్వతహ, అది పైనుంచి, అది చిత్, శుద్ధమైన చైతన్యము. దానిని ఈ బ్రహ్మాండము లోపల ప్రకాశిస్తూ ఉన్నది కనుక అంతర్యామి, సెకండ్ స్టేజ్ అయింది. మాయాశక్తితో కూడి అంతర్యామి అయినది. ఆ మాయాశక్తి నుంచి సూక్ష్మ పంచభూతములు సృష్టించి హిరణ్య గర్భుడు, అదే ప్రాణశక్తితో కూడి సూత్రాత్మ థర్డ్ స్టేజ్ అయింది. ఫైనల్ స్టేజ్ ఏమిటంటే స్థూల బ్రహ్మాండము, అంటే పంచభూతములు నిర్మాణమయ్యి పృథివ్యప్తేజు వాయువాకాశముల యొక్క సమష్టి బ్రహ్మాండము నిర్మాణమైతే ఆ బ్రహ్మాండాభిమాని ఒకడు ఉంటాడు. అభిమాని లేని బ్రహ్మాండం ఉండదు. అభిమాని దేహము అనేది దేహి ఉంటేనే దేహం, దేహి పోతే అవతలకి దేహము కాదు అది, అది ఉరికే దాన్ని తీసుకెళ్ళి ఏదో చేయాల్సి ఉంటుంది, లేకపోతే న్యూసెన్స్ అది. అంచేతనే ఎవరైనా పోయినప్పుడు ఆ దేహాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలని కంగారు పడుతూ ఉంటారు. తెలివైన వాళ్ళు అలా కంగారు పడతారు. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా, ఈ దేహాన్ని ఐస్ మీద పెట్టండి, లేకపోతే నీళ్లలో పెట్టండి, లేకపోతే నూనెలో పెట్టండి, వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని దాన్ని
భద్రపరిచే ప్రయత్నం చేస్తారు. అది తెలివి తక్కువ పని. తెలివైన పని ఏమిటంటే ఎవళ్ళు రాక్కర్లేదు, ఎవళ్ళు ఏమిటి వచ్చి ఏం చేస్తారు, దేహాన్ని చూ ఏమిటి చూస్తారు, దేహాన్ని, దేహి లేని దేహాన్ని ఏం చూస్తారు, దేహమే కాదు అది, దాన్ని తీసుకువెళ్ళి డిస్పోజ్ ఆఫ్ చేసేయండి, ఎవళ్ళు రానక్కర్లేదు. కాదండి, వాడు మధ్యలో ఉన్నాడు, అమెరికా నుంచి వస్తున్నాడు, వాడు వచ్చి ఏం చూస్తాడు, చూడడానికి ఏముంది అక్కడ, అంతకుముందు తీసిన ఫోటోగ్రాఫులు ఉన్నాయి అవి చూసుకుంటాడు. దేహాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేయటమే. దేహం కాదది, దేహం అని అనుకున్న దేహం ఎప్పుడవుతుంది, దేహి ఉంటే దేహం, దేహి లేనప్పుడు దేహం కాదది. కాబట్టి సో ఈ రకంగా నాలుగు స్టేజెస్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ శ్లోకం అక్కడికి సెటిల్ అయింది. తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమిటి, ఆ క్యాన్వాసు బొమ్మ, మళ్ళీ దాని గురించి చెప్పి మళ్ళీ దాన్ని ఈ తత్వానికి అన్వయించుకోవాలి. ఇదో ఘట్టం. మరి పంచదశ అంటే కొంచెం ఒక్కొక్కసారి బాబులు కథా కాలక్షేపం కింద ఉండదు. వస్త్రాభాస స్థితాన్ వర్ణాన్ యద్వదాధార వస్త్రగాన్ వదంత్యజ్ఞాస్తథా జీవ సంసారం చిద్గతం విదుహు. అది ఆ జీవ సంసారం అన్నది ఒకే పదం, అందుకోసం అలా విడతీశారు. దీనికి ఈ మైక్ ఇంకొంచెం పెట్టచ్చా, దీన్ని ఇంకొంచెం ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. అది మైకు సమస్య కాదు, నా సమస్య. ఇప్పుడు జీవుడు సంసారాన్ని ఆత్మచైతన్యం మీద ఆరోపించినట్లుగా నా సమస్యను నేను మైకు మీద ఆరోపిస్తూ ఉంటాను, అది నా సమస్య. అది ఇప్పుడు బాగుంది. మళ్ళీ అందాము. వస్త్రా మొత్తం లైన్ అంతా చెప్పాలి. వస్త్రాభాస స్థితాన్ వర్ణాన్ యద్వదాధార వస్త్రగాన్ అదంత్యజ్ఞాస్తథా జీవ సంసారం చిద్గతం విదుహు. వస్త్రాభాస స్థితాన్ వర్ణాన్ యద్వత్ ఆధార వస్త్రగాన్ వదంతి అజ్ఞాః తథా జీవ సంసారం చిద్గతం విదుహు. వస్త్రాభాస యద్వత్ ఏ విధముగానైతే వస్త్రాభాస స్థితాన్ వస్త్రమునందలి బొమ్మలకు పెట్టిన వర్ణాన్ రంగులను ఆధార వస్త్రగాన్ ఆ బొమ్మలకు ఆధారమైన వస్త్రమునకు చెందిన వాటిగా అజ్ఞాహ విదుహు తెలివి తక్కువ వారు తలపోస్తారో. అదే ముందు అది అర్థం చేసుకోండి. ముందు అది దృష్టాంతం. ఇప్పుడు క్యాన్వాస్ ఉంది, అక్కడ బొమ్మలు గీసి పెట్టారు. దుష్యంతుడు, శకుంతల, అక్కడ ఉద్యానము, అది క్యాన్వాస్. ఇప్పుడు ఆ దుష్యంతుడు ఏమిటో తెలుసిన, వస్త్రాభాస. దుష్యంతుడు అక్కడ దుష్యంతుడే ఉన్నాడండి, దుష్యంతుడు లేడు. వస్త్రం మీద దుష్యంతుడు బొమ్మ. దుష్యంతుడు ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడితే అద్దంలో ఉన్నదేమిటి, మీ ఆభాస. అదేవిధంగా వస్త్రం మీద దుష్యంతుని యొక్క ఆభాసది అంతేనంటారా, లేకపోతే దుష్యంతుడేనంటారా? అది వస్త్రాభాస. ఆ వస్త్రాభాసకి ఆయన రంగురంగుల వస్త్రాలు ధరించాడు. ఏమండి, రంగురంగుల వస్త్రాలు ధరించాడు. ఎలాంటి వస్త్రాలు ధరించాడు? ఒక అంగి, ఒక ధోవతి ధరించి ఉన్నాడు మహారాజు కదా. ఈ అంగి పచ్చగా ఉన్నది, ధోవతి తెల్లగా ఉన్నది. ఏమండి, ఇది పరిస్థితి. ఇప్పుడు అంగీ యొక్క పచ్చదనము అది దేనికి చెందినది అంటే మీరేమని చెప్పాలి, ఆ అంగీకి చెందినదనే చెప్పాలి తప్ప, ఆ
ఆ అంగీకి అంగీ వేసుకున్న దుష్యంతుడికి ఆధారమైన వస్త్రమునకు ఈ పచ్చదనము చెందును అని చెప్పవచ్చునా? చెప్పకూడదు. ఓకే, అలా మీరు దృష్టాంతాన్ని ముందు అన్వయించండి. ఇప్పుడు ఆ అంగీ ఆయన దుష్యంతుడు పచ్చని అంగీ వేసుకున్నాడు, ఆ పచ్చదనము దుష్యంతుని బొమ్మదా లేక వస్త్రమునకు స్వతహాగా ఉండే పచ్చదనమా? వస్త్రానికి స్వతహాగా ఏ రంగు లేదు, తెల్లని వస్త్రం అది. అది ఆరంభంలో తెల్లని వస్త్రం. ఆ తెల్లని వస్త్రం మీద ఇలా బోర్డర్ గీసి ఆ దుష్యంతుడి అవుట్లైన్ గీసి ఆ దుష్యంతుడి అంగీకి మీరు పచ్చని రంగు పెట్టారు. కాబట్టి ఈ పచ్చని రంగు, ఈ పచ్చని రంగు ఆధార వస్త్రమునకు చెంది ఉన్న రంగు అని మీరు అనొచ్చా? అనకూడదు. ఏమండి పచ్చని రంగు దేనిది అని అడిగితే ఆధార వస్త్రాన్ని కాదు, ఆ ఆధార వస్త్రం మీద అవుట్లైన్ గీసి దుష్యంతుడి బొమ్మ ఒకటి పెట్టారు కదా, దాన్ని వస్త్రాభాసనండి. ఆ దుష్యంతుడి బొమ్మదా రంగు ఆ ఆధార వస్త్రాన్ని మాత్రం కాదు అని మీరు తెలుసుకోవాలి కదా. కానీ మీరేమంటున్నారు, ఆధార వస్త్రానికి చెందిన రంగు అని అంటున్నారు. మరి ఏం చేద్దాం, విద్యారణ్యస్వామి ఓ ఛాదస్తం దృష్టాంతం పెట్టుకున్నాడు, అంతకంటే మంచి దృష్టాంతం ఆయనకు దొరకలేదు. ఆ దృష్టాంతంతో మనం వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఓకే, అలా అనుకున్నారు. దృష్టాంతం తెలిసింది కదా, ఇప్పుడు దార్ష్టాంతికం దగ్గరికి రండి. తథా అదే విధముగా జీవ సంసారం, జీవుడు యొక్క సంసారమును చిద్గతం శుద్ధ చైతన్యమునందు ఉన్నదిగా అజ్ఞాహ అజ్ఞానులు విదుహు తలపోయుచున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రండి. మీ దగ్గరికి వస్తే దేహము మనస్సు రెండు ఉన్నాయి. ఈ దేహము మనస్సుల యందు అచ్యుత్ పరమాత్మ ప్రతిఫలించింది. పరమాత్మ దేహము మనస్సుల యందు ప్రతిఫలించింది. ఆ ప్రతిఫలమునకు చిదాభాస అని పేరు. వస్త్రాభాస అన్నట్టుగా చిదాభాస, చిత్తు యొక్క ఆభాస. ఏమండి ఈ చిదాభాసను మీరు ఎలా అర్థం చేసుకో? చిదాభాసకే జీవుడని పేరు, జీవ సంసారం. ఆ చిదాభాసను మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, అద్దం ముందు నిలబడ్డారు, అద్దం లోపల ఓ మనిషి ఉన్నాడు, వాడు అసలు మనిష ఆభాస మనిష? ఆభాసం. అలాగనమాట, అద్దంలో ఉన్నవాడు ఆభాస, అది అసలు వాడు కాదు. లేదా మీరు సినిమాకి వెళ్ళి సినిమా తెర మీద చూస్తారు, వాడెవడో కనపడతాడు, నాయకుడు అంటారు. నాయకుడు కాదు, నాయకుడి ఆభాస అది. నాయకుడేనా? ఇప్పుడు మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా చూడడానికి వెళ్ళి వెళ్ళాం. ఆయన ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి సినిమా తెర మీద కనపడిన వెంటనే చప్పట్లు కొట్టి, ఇప్పుడు ఈ చప్పట్లు ఎన్టీఆర్కి కొడుతున్నారా, ఎన్టీఆర్ ఆభాసకు కొడుతున్నారా? ఎన్టీఆర్ ఆభాసకు కొడుతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్టీఆర్కే చప్పట్లు కొడుతున్నారు అనుకుంటున్నారు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఇదే ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, వీడు బాత్రూంలో స్నానం చేసి అద్దం ముందు నిలబడి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించమంటాడు. అంటే ఆవిడ కంగారు పడి ఈ రెండో వాడు ఎక్కడి నుంచి వచ్చాడని ఆవిడ కంగారు పడి వచ్చి, ఏమిటండి ఇద్దరు అంటున్నారు ఏమిటని ఆవిడ వచ్చి, ఇద్దరు అంటారు ఏమిటి ముగ్గురు కదా అని ఆవిడ అంటారు. ఆవిడ అభిప్రాయంలో ఇతడు అద్దంలో ఉన్న ఇద్దరు మొత్తం ముగ్గురయ్యారు. ఆవిడ రాకముందు ఇతడి అభిప్రాయంలో అతడు అద్దంలో ఉన్నవాడు. ఈ ద్వైతం ఇలా ఏడిచింది, మరి ఏం చేద్దాం? మేమేమంటామంటే పూజ్య స్వామిజీ అనేవారు, 1+1=1. ఇది కొత్త మ్యాథమెటిక్స్. మామూలుగా మీరు హై స్కూల్లో నేర్చుకున్నది, ప్రైమరీ స్కూల్లో నేర్చుకున్నది 1+1=2. అద్దం ముందు నిలబడ్డప్పుడు మీరు మీ యొక్క ఆభాస 1+1, ఆభాసలు ఎన్ని? ఒకటి. మీరెన్ని? ఒకటి. 1+1=1. అది మ్యాథమెటిక్స్. ఇది అద్వైతం అంటే అలా ఉంటుంది. మీరు 1+1=2 అన్నారంటే పోయిందంతే, మీకు విషన్ లేకుండా పోయిందంతే.
శివుడు ప్లస్ పార్వతి ఈజ్ ఈక్వల్ టు 102 యా వన్. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. మీరు టెంపుల్కి వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు వాళ్ళు చెప్పేది సందర్భంగా టెంపుల్కి వెళ్ళి ఏమీ అడగకూడదు. పూజ స్వామీజీ అనేవారు టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకుని చక్కగా రావాలి. దర్శనం చేసేసి తీర్థప్రసాదాలు పూజ చేసుకుని చక్కగా రావాలి. చూడండి, తీర్థం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది మళ్ళీ పోతుంది. బగ్స్ చాలా సూపర్ బగ్స్ అయిపోయాయి. అవి ఈ మామూలు బ్యాక్టీరియా మామూలు యాంటీబయాటిక్స్కి లొంగటం లేదు. కాబట్టి తీర్థప్రసాద్ తీర్థం తీర్థం అని చెప్పేసి ఊరికే, సో బీ కేర్ఫుల్. తీర్థం విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఒకసారి ఏమైంది, ప్రసాదం లడ్డు నాకు భోజనం పెట్టి అమ్మగారు ఈ ప్రసాదం స్వామీజీ అని నా చేతిలో వేశారు లడ్డు. నేను భ్రమపడ్డా, సాధారణంగా భ్రమపడను. ఆ రోజు కొంచెం ప్రారంభం బాగులేక భ్రమపడి అది నోట్లో వేసుకున్నా. అది ఆయిల్ మంచిది కాదు. ఆయిల్ బాయిల్ చేసి తయారు చేస్తారు, బూందీ చేసినప్పుడు దానికి ఆ బూందీలో షుగర్ పారేసి లడ్డు అని మన ముఖాన్ని వేస్తారు. అది నోట్లో అది ఆయిల్. నేను ఒక 2 రోజులు మాట్లాడడం కష్టమైపోయింది. నా మామూలుగానే మాట్లాడడం కష్టం, దానికి ఇది తోడై. కాబట్టి లడ్డూలు ప్రసాదాలు అలాగా కంగారు పడేసి ఇదివరకులాగా తీర్థప్రసాదం ఇప్పుడు పుచ్చుకునే పరిస్థితి కూడా లేదు. కనుక కాబట్టి దేవాలయానికి వెళ్తే దండం పెట్టుకోవడం, తీర్థం నెత్తి మీద చల్లేసుకోవడం, ప్రసాదం ప్యాక్ జేబులో వేసేసుకోవడం, చక్కగా రావడం, తర్వాత ఏం చేయాలో చూడొచ్చు. ఇంకా అక్కడి నుంచి ప్రసాదం అని అలా పుచ్చేసుకుంటుంటే చాలా సమస్యలు వస్తాయి. వెరీ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. హెల్త్ కాషస్గా ఉండాలి. అంతే తప్ప అక్కడికి వెళ్ళి శివుడు పార్వతి ప్లస్ శివుడు ప్లస్ పార్వతి 1+1 అలాంటి చర్చ పెట్టకూడదు అక్కడ. అలాగే ఇప్పుడు ఈ ధనుర్మాసం వాళ్ళు చేసేటువంటి పూజాధికం ఉంటుంది, దాంట్లో కూడా విష్ణువు ప్లస్ లక్ష్మీదేవి ఈజ్ ఈక్వల్ టు 1+1=2 అంటారు వాళ్ళు ద్వైతం. మన దృష్టిలో విష్ణువు ప్లస్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు 1. అది ఎలాగంటే పుష్పము ప్లస్ దాని శోభ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎన్ని, 2 1? శ్రీ అంటే శోభ అండి. ఒక పుష్పము దాని యొక్క శోభ ఎన్ని అయ్యాయి ఇక్కడికి, 2 అవుతాయా 1 అవుతాయా? కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాము. ఇప్పుడు జీవుడు అనేవాడు ఆ చిత్ పరమాత్మ ఈ దేహేంద్రియ ఉపాధిలో రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రతిఫలించినప్పుడు ఆభాస చిదాభాస వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీకు నేను ఒక ప్రశ్న అడుగుతా. మీరు అద్దం ముందు నిలబడ్డారు, అద్దం లోపల ఆభాస ఉంది, మీరున్నారు, మీరు చేతనులు. అద్దంలోని ఆభాస చేతనమా జడమా? జడము. మీరు కదులుతున్నప్పుడు అది కదులుతుంది, అది కదిలినట్టు అనిపిస్తుంది, అదేం కదలదు, కదిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కదిలినప్పుడు అది కదిలింది కాబట్టి మీరు కదులుతున్నారు కనుక మీరు చేతనలు, అది కదులుతోంది కాబట్టి అది చేతనం అంటారా? తర్వాత కదలడం అన్నది చేతన లక్షణం అది కానే కాదు. మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఆ అద్దంలో ఉండే ఆభాసకి ఏమైనా తెలుస్తాయా? తెలియవు. కాబట్టి అది జడము. కాబట్టి చిత్ చిదాభాస జడం ఏమండి. కానీ చాలామంది ఏమనుకుంటారు, చిదాభాసని చేతనమని భ్రమపడతారు. సో చిదాభాసకి డెఫినేషన్ ఏమని ఇచ్చారంటే, చేతన లక్షణరహితత్వే సతి యహ చేతనవత్ భాసతే స చిదాభాస అని డెఫినేషన్ ఇచ్చారు. ఆ చేతనము యొక్క లక్షణము లేకున్నా చేతన లక్షణములు గలది వలె భాసిస్తుంది కనుక అది చిదాభాస. అద్దంలో ఉన్నదానికి, అద్దంలో కనబడే ఆభాసకి ప్రాణం లేదు, తెలివితేటలు లేవు, అది ఏది తెలుసుకునేది కాదు, అది ఆభాస జడం. కానీ అది చేతనంలా భాసిస్తుంది. అద్దం జడమే, అద్దం చేతనమని ఎవడో అనుకోడు. అద్దం జడమే, కానీ అద్దంలో ఉండే ఆభాస కూడా జడమే. కానీ జనులు ఏమనుకుంటారు, అది చేతనం అనుకుంటారు, అదొక దోషం. కాబట్టి జీవుడు జీవతత్వము చేతనమా జడమా
అని మీరు అడిగినప్పుడు మీరు దేని ఎక్కడ వివక్ష ఎక్కడుందో చూడాలి. మీరు జీవతత్వంలో రెండు ఉన్నాయి, రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ జీవతత్వము చిత్తు యొక్క ప్రతిబింబము, అది వన్ ఆస్పెక్ట్. ఇట్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చిత్. అండ్ దెన్ దేహము మనస్సుల యందు ప్రతిబింబము. కాబట్టి ఒకవైపు చిత్తు నిలబడి ఉన్నది, రెండవ వైపు దేహము మనస్సు ఉన్నది. చిత్ చేతనము, దేహము మనస్సు జడము. ఈ చిత్తు దేహము మనస్సుల యందు ప్రతిఫలించి చిదాభాస వచ్చింది. ఇప్పుడు ఈ చిదాభాస చిత్తు వైపు నుంచి చేతనంలాగా అనిపిస్తుంది, దేహము మనస్సుల వైపు నుంచి అయితే జడమది. ఈ చిదాభాస జీవుడు, ఈ చిదాభాస మీరు దేహము మనస్సుల వైపు నుంచి చూసినట్లయితే అది జడమే, చిత్తు వైపు నుంచి చూస్తేనే అది చేతనము. మీరు ఇప్పుడు జీవుడని ఎటువైపు నుంచి చూస్తున్నారు? మీరు దేహము మనస్సు వైపు నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి, ఆ పోతే ఆ దేహానికి మాలలో అవి వేస్తారు. బతుకున్నప్పుడు దేహానికి మాలలో అవి వేస్తారు, అలంకారాలు అవి చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన్ని మీరు దేహం అని అనుకున్నట్టుగా దేహం వైపు నుంచి చూస్తున్నట్టే అయింది కదా. తర్వాత ఆయనకి ఏవో మనస్సులో ఏవో కోరికలు ఉంటే ఇంకా ఆ కోరికలన్నీ పెట్టుకుని చుట్టూ ఊరేగుతున్నాడని అనుకుంటారు. మరి మతాల్లో అలాగే ఉంటుంది, విశ్వాసాలన్నీ అలాగే ఉంటాయి, మత విశ్వాసాలు అలాగుంటాయి. మత విశ్వాసాలు ఎంత అసందర్భంగా ఉంటాయంటే ఒక్కొక్క కల్చర్లో ఒక్కో రకంగా ఉంటాయి. మన ఇండియన్ కల్చర్లో ఆ వాడు పోయినా 10 రోజుల్లో 11 రోజుల్లో చూరు పట్టుకు వెళ్లాడుతూ ఉంటాడని వీళ్ళు అనుకుంటారు. తర్వాత కాకుల్లో ఉంటాడని అనుకుంటారు. ఎందుకని కాకుల్లో ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు? నెమళ్ళలో ఉంటాడని ఎందుకు అనుకోకూడదు? అంటే నెమలు ఎక్కడ కనపడదు, కాకులే కనపడుతూ ఉంటాయి. కాబట్టి కాకులో ఉన్నాడు. కాకు వచ్చి అన్నం తింటే వాడు వచ్చి తిన్నట్టు, కాకి తినకపోతే వాడు తిననట్టు. ఈ రకంగా విద్యావంతులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా కర్మకాండలో పడిపోయి ఒక రకమైన అజ్ఞాన ప్రవాహంలో పోతూ ఉంటారు. నేను ఎలా ఉంటానో చెప్పుంటారా? నేను ఎలా ఉంటా, నా లక్షణం మీకు చెప్తున్నా. నేను ఎవరైనా పోతే వాళ్ళు ఆ చిత్తులో కలిసిపోయారనే నేను అనుకుంటా తప్పించి, నేను అలాగే అనుకుంటాను, అలాగే పైకి అంటాను కూడా. అంతే తప్ప వాళ్ళు ఈ చుక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ పుట్టారు, అక్కడ పుట్టారు, ఇక్కడ కొద్ది రోజులుండి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, నేను ఇవన్నీ మాట్లాడాను. చెప్పండి. చూడండి ఆ పద్యం ఎలా ఉంది, మళ్ళీ చెప్పండి. పిండముల చేసి పితరుల దళపోసి కాకులకను పెట్టు గాడిదలారా. మళ్ళీ మూడో పదం, ఆ పెంట తినడి కాకి పితరులు ఎట్లాయరా, విశ్వదాభిరావ విలురవేవా. అంటే మనం విసిరేసినటువంటి ఉచ్ఛిష్టాన్ని తినేటువంటి కాకి పితరులు ఎట్లాయిరా, విశ్వదాభిరామ వినురవేమ అనే. సో కాబట్టి ఇటువంటి విశ్వాసాలు పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేహము మనస్సు వైపు నుండే చిదాభాస జీవుడని, దానికి జీవుడని పేరు ఆ చిదాభాసకి. సంసారం ఎవళ్ళకు ఉంటుంది? ఆ చిదాభాసకు ఉంటుంది. సంసారం అంటే ఏమిటి? దేహదృష్ట్యా పుట్టుక చావు చిదాభాసకు ఉంటాయి, మనస్సు దృష్ట్యా సుఖము దుఃఖము చిదాభాసకు ఉంటాయి. కానీ ఆ చిదాభాసకు ఉన్నటువంటి సంసారాన్ని ఆ చిత్తుకున్న సంసారముగా వీళ్ళు భావన చేస్తున్నారు. అజ్ఞానం అలా ఉంటుంది. గాడిదలారా అని ఆయన అన్నాడంటే, గాడిద అంటే అర్థం అజ్ఞానమునకు ప్రతీకగా పెట్టుకుని అన్నాడు ఆయన. ఓ కవి గాడిదంటే గుర్తొచ్చింది. ఓ కవి తండ్రి, ఓ కవి చెప్పాడు పద్యంలో, తండ్రి కొడుకును, పద్యం గుర్తులేదు నాకు, తండ్రి కొడుకును గాడిద కొడక అని తిట్టగా, అటు వెళ్ళుచున్న గాడిద, వీడా నా కొడుకు అని వాపోయింది. సుమతి ఏదో సుమతియో వేమలో విదుర వేమ, అది పద్యం. అంటే ఆఖరికి గాడిదకి కూడా
వీడిని పుత్రుడిగా స్వీకరించడానికి దానికి కూడా అభీష్టం కాదనే అభిప్రాయం. కాబట్టి అజ్ఞానము చేత మనం ఎంతటి అజ్ఞానంలో ఉన్నామో ఆలోచించండి. ఇప్పుడు దుష్యంతుడి అంగీకి ఉన్న పచ్చదనము వస్త్రమునకు ఉన్న పచ్చదనముగా మనం గ్రహిస్తున్నామా లేదా? ఇప్పుడు అక్కడ పచ్చగా ఉంది. ఏమిటి పచ్చగా ఉంది? దుష్యంతుని అంగీ పచ్చగా నున్నది, దాన్ని బట్టి క్యాన్వాస్ పచ్చగా నున్నది అని మనం స్వీకరిస్తున్నాము. క్యాన్వాస్ స్వతహాగా పచ్చగా దానికి రంగు లేదు. మీరు ఏ రంగు వేస్తే ఆ రంగు వచ్చినట్లు అనిపిస్తుంది, దానికి రాదు రంగు. మీరు దృష్టాంతం అలా తీసుకోవాలి, కాదండి వచ్చేసిందంటే ఇంక దృష్టాంతం లేదు. ఆయన 10 శ్లోకాలు ఇంత పొడుగు పెట్టారు ఆ దృష్టాంతాన్ని. కాబట్టి అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే జీవుని యొక్క సంసారాన్ని ఆ చైతన్యమునకు అంటగడుతున్నారు. ఇప్పుడు చూడండి, మీరేం చేయాల్సి ఉంటుందంటే దీన్ని ప్రాక్టికల్గా అనుభవానికి తెచ్చి ప్రయత్నం చేయాలి దీన్ని. ఇది చాలా, ఇది థియరిటికల్గా అనిపిస్తుంది, థియరీలాగా అనిపిస్తుంది. ఆ అనిపించడంలో ఇది అనుభవానికి దూరంగా ఉందా అని కూడా అనిపిస్తుంది. ఆ భ్రమ నుండి బయటపడి అనుభవంలోకి తీసుకురావాలి దీన్ని. ఇప్పుడు కూడా మీకు మనస్సు ఉంటుంది, భావన చేసేది మనస్సే కదా, పాఠం చదివేది మనస్సే, నేర్చుకునేది మనస్సే, కష్టపడేది మనస్సే, సుఖపడేది మనస్సే. ఇప్పుడు మనస్సు ఏం చేయాలంటే తన అజ్ఞానాన్ని తానే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మనస్సు ఏం చేస్తుంది? సుఖాన్ని పొందుతుంది, దుఃఖాన్ని పొందుతుంది. మన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండే మనస్సు ఏమంటుంది? ఈ సుఖ దుఃఖములు ఆత్మ చైతన్యానివే, అంటే నావే అని చెప్తుంది. అంటే నావే అంటే ఇప్పుడు నేను మనస్సును అయిపోయానన్నమాట. కాబట్టి మనస్సు ఏం చేస్తుంది? ఒకవైపు సుఖ దుఃఖాలను పొందుతోంది, తనకి తాను సృష్టించుకుంటోంది, రెండో వైపు ఈ సుఖ దుఃఖములను చైతన్యానికి అంటగడుతోంది. ఎంత పని చేస్తుందో చూడండి ఆ మనస్సు. సుఖ దుఃఖాలను కూడా సృష్టించుకుంటుంది. ఇప్పుడు వర్షం పడితే సుఖమా దుఃఖమా? మనస్సు అంటుంది సుఖం అంటుంది ఒకసారి, దుఃఖం అంటుంది ఇంకోసారి. వర్షం పడినప్పుడు బయట రోడ్డు మీద వెళ్ళేవాడు దుఃఖం, వాడికి దుఃఖం అనిపిస్తుంది. ఇంట్లో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తున్న వాడికి ఎంత బాగుందో, కాఫీ తాగుతూ చూస్తున్నాడు అనుకోండి ఎంత బాగుందో అని వీడు అనుకుంటాడు. కాబట్టి మనస్సు ఏం చేస్తుంది? వర్షానికి సుఖము లేదా దుఃఖము అని పేరు పెడుతుంది. అది ఒక పొరపాటు చేస్తుంది, పెద్ద పొరపాటు అది. రెండో పొరపాటు ఏం చేస్తుంది? ఈ సుఖ దుఃఖములను తీసుకువెళ్ళి ఆ చిత్తుకి అంటగడుతుంది. చిత్తంటే నేను, దానికి అంటగడుతుంది. కాబట్టి మనస్సు ఇలాంటి పొరపాటు చేస్తోంది అని మనం ముందు అర్థం చేసుకోవాలి. ముందు ఆ చిత్తు వైపుకి మనం ఒక అడుగు వేయాల్సి ఉంటుంది. అంటే ఏమిటి? కదలాడుచుండే మనస్సు వెనుక కదలని వెలుగు గలదు అని ముందు దాన్ని బాగా పట్టుకోవాలి. ఆ ఎరుక గలదు. మనము మనస్సుతో మమేకమై ఉంటాము, రోజంతా కూడా మనస్సుతో మమేకమై ఉంటాం. మనస్సుతో మమేకమై ఉన్నప్పుడు ఏమవుతుంది? మనస్సు సుఖాన్ని భావన చేస్తే నేను సుఖిని అవుతాను, మనస్సు దుఃఖాన్ని భావన చేస్తే నేను దుఃఖిని అవుతాను. నాకు బాగా గుర్తు, నేను ఒకసారి బొంబాయిలో దిగాను. అప్పట్లో బొంబాయి మీదుగా వస్తూ ఉండేవాడిని, బొంబాయిలో దిగాను. బొంబాయిలో దిగేప్పటికీ ప్రయాణంతో అలసిపోయి బొంబాయిలో నాకు ఒక మెంటల్ బ్లాక్ ఉంది. నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను, ప్రయాణాల గురించి కంప్లైంట్ చేస్తాను. అలా చేయకూడదు కదా, కంప్లైంట్ చేయడమైనా మానేయాలి, ప్రయాణమైనా మానే, ఏదో ఒకటి మానేయాలి, చూద్దాము. సో బొంబాయిలో దిగాను. అమ్మగారు ఒక అక్కడ మనకి ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు, వారు నాకు ఆకలిగా ఉంది వడ్డించారు. భోజనం చేస్తున్నా, పక్కన నిలబడి కొసరి కొసరి వడ్డించి నాకు ఆమె భోజనం పెడుతున్నారు. అదే సమయంలో ఆమె ఏదో తన యొక్క గాథని కూడా చెప్తున్నారు. సహజం కదా, తప్పే ఉంది. ఆ చెప్పడంలో మొట్టమొదట పప్పు అదే ఏదో కూర ఏదో తినేసానికి భోజనం 2 భాగాలు అనుకోండి, కూర పప్పు పూర్తి చేసేప్పటికీ ఆమె తన కుమార్తె గురించి చెప్పారు. ఆ చెప్పడంలో కళ్ళం బట్టి నీళ్లు ఉన్నాయి ఆమెకు. నేను అయ్యో పాపం నేను అంటున్నా. ఇంకా మజ్జిగ అన్నం తిన్న దగ్గరకు వచ్చేప్పటికి తన కుమారుడు గురించి చెప్తున్నారు.
ఆ చెప్పడంలో నవ్వుతో ఆనందంతో చెప్తున్నారు. ఎందుకంటే కుమారుడు పరిస్థితి అనుకూలంగా ఉన్నది, కుమార్తె పరిస్థితి ప్రతికూలంగా ఉన్నది. కాబట్టి కుమార్తె పరిస్థితి చెప్పేప్పుడు కళ్ళంబట్టి నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్ళు ఇంకా ఆరిపోకముందే కుమారుడి పరిస్థితి చెప్పేప్పుడు ముఖముపై చిరునవ్వు, ఆమె ముఖంలో ఆనందము కనపడి ఈ రెండింటినీ దర్శిస్తూ నేనున్నాను. ఏమండి, కాబట్టి సో మనస్సుతో మమేకమైనప్పుడు సుఖమున్నప్పుడు సుఖి, దుఃఖమున్నప్పుడు దుఃఖి, అలా మమేకమై ఉండరాదు. నేను భోజనం అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పానంటే, చూడండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక సగము సుఖము సగము దుఃఖము, దుఃఖము సుఖము అలా చెప్పారని మీకు తెలుస్తూనే ఉంది కదా. అంటే అవును తెలుస్తూనే ఉంది. మీరు ఆ సుఖ దుఃఖములు రెండు కూడా కాదు, వాటికి పైన ఇంకొంచెం పైన, ఆ పైన ఏముందో మనకేం తెలుస్తుంది, అలా అనద్దు. అలా అనేస్తే పోయిందంటే యు లాస్ట్ ది పాయింట్. ఆ పైన ఏముందో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి, భవిష్యత్తులో తెలుసుకోవడానికి ఏముండదు, భవిష్యత్తు అంటూ ఏముండదు. ఆ పైన ఏముంది, మీరే ఉన్నారు పైన. మీరేం చేశారంటే ఆ సుఖ దుఃఖములకు కదలాడుతూ ఉండే మనస్సులో మునిగిపోయారు. మీరు మీరేం చేస్తారంటే ఆ మనస్సుకి పైకి వెళ్ళండి. మనస్సుకి పైకి వెళ్ళడం ఎలాగా అంటే, కదలాడే మనస్సు వెనుక వెనుక లేక పైన, ఎలా అన్నా పర్వాలేదు. అదేం ఫిజికల్గా వెనుక కాదు, ఫిజికల్గా పైన కాదు. ఆ కదలాడే మనస్సు వెనుక లేక పైన కదలికలేని ఎరుక ఉంటుంది, ఉంది. ఎప్పుడు? ఇప్పుడేనండి, ఇప్పుడే. మీరేం చేస్తారంటే కదలాడే మనస్సుతో పాటు మీరు కూడా కదలాడుతూ ఉన్నారు. కొంచెం అది గమనించండి. గమనించాము. ఇప్పుడు ఏం చేస్తారంటే, కదలాడే మనస్సుకి పైన ఉండే ఎరుక ఏది గలదో ఆ ఎరుకలో ఉండండి. బి అవేర్ఫుల్, ఆ ఎరుకలో ఉండండి. సరే, ఎరుకలో ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు సుఖమా దుఃఖమా? ఏదీ లేదు. కాబట్టి మీరు కదలాడే మనస్సుతో పాటుగా కదులుతో, సుఖంతో పాటు సుఖము, దుఃఖంతో పాటు దుఃఖము, అలాగే అయిపోకూడదు. చిదాభాస అలా అయిపోకూడదు. ఈ కదలాడే మనస్సు యొక్క సుఖ దుఃఖములు ఏవైతే గలవో ఆ ఎరుక యందు అవి లేవు. అది మీరు అనుభవపూర్వకంగా మీరు దాన్ని అభ్యాసం చేయాలి. అవును, జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి వెలుగు కనుక మీరు ఆ మనస్సు యొక్క సుఖ దుఃఖములను ఎరుకకు అంటగట్టవద్దు. అలా అంటగట్టితే అదే అజ్ఞానము. దుష్యంతుడి అంగీ యొక్క రంగులను ఆధార వస్త్రానికి అంటగడితే ఎలాగ తప్పవుతుందో, మనస్సులో మనస్సు దేహము కూడా, దేహము మనస్సు కూడా, వాటి ఎందు ఉండే సుఖ దుఃఖములను మీరు మీకు అనగా పైన ఎరుక రూపంగా ఉండే మీకు అంటగట్టుకోవద్దు. అంటే ఇది ఎలాగ, ఇంకొక దీన్ని కొంచెం భాష మార్చి చెప్తారు. వేదాంతం యొక్క రహస్యం ఏంటో చెప్పంటారా మీకు? అదే పాఠం. నేను 20 ఏళ్ల క్రితం ఏ పాఠం చెప్పానో ఇదే రోజు అదే పాఠం చెప్తున్నాను నేను. కానీ 20 ఏళ్ల నుంచి వింటూనే మళ్ళీ కొత్త పాఠం అన్నట్టుగా వినడానికి వస్తారు. దాంట్లో ఉండే రహస్యం అది. దాంట్లో అదొక మహిమ, దానికి ఆ మహిమ గలదు. సూర్యుడు 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంత ఫ్రెష్గానూ ఉంటాడు. సూర్యోదయము ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. సూర్యోదయం రోజు వచ్చే సూర్యుడే కదా అని అది పాతబడిపోవడం ఉంటూ ఉండదు సూర్యుడికి. అలాగే ఆత్మస్వరూప నిరూపణం అట్టిది. దీంట్లో రహస్యం ఏంటంటే, నిన్న వాడిన భాష ఇవాళ వాడకపోవడం, కొత్త భాషలో చెప్తూ ఉండడం, భాష మార్చి చెప్పడం. ఎప్పుడు చెప్పినా అదే, దాన్నే భాష మార్చి చెప్పడం. కొత్త రకంగా భాషిస్తుంది. ఇప్పుడు నేను భాష మార్చి చెప్తా చూడండి, ఇప్పటివరకు చెప్పింది భాష మార్చి చెప్తా. ఇంతవరకు ఎలా చెప్పాను, దేహము మనస్సు వైపు నుంచి వ్యాఖ్యానం చేశా. ఇప్పుడు పైనుంచి దేహం మనస్సు వైపుకి, కింద పైనుంచి కిందకి వ్యాఖ్యానం, డౌన్ సైడ్ అప్, అప్ సైడ్ డౌను, రెండును. సో ఇది ఎలాగంటే, చూడండి మీరు ఏం చేస్తారంటే, మనస్సు సుఖము దుఃఖము అనుభవానికి వస్తాయి, సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తూ ఉంటాయి. వచ్చిన వెంటనే ఏమంటే, సుఖ దుఃఖాలకు అతీతుడు ఎవడూ లేడు.
సృష్టిలో చిదాభాసలన్నీ సుఖ దుఃఖాల్లో పడి ఉన్నవాళ్లే. చిదాభాస అంటేనే దాని బతుకు అలాంటిది. చిదాభాసలో సుఖ దుఃఖాలు లేకుండా ఇంకెలా ఉంటుంది? మహారాజైనా అంతే, మహారాణి అయినా అంతే, కూలీనాలి చేసుకునే పురుషుడు లేక స్త్రీ అయినా కూడా అంతే. ఇది ఒక కఠోరమైన సత్యం. ఈ సత్యాన్ని ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాడికి వైరాగ్యం సహజంగా లభిస్తుంది, వాడికి సహజమైపోతుంది వైరాగ్యం. ఆ కఠోర సత్యం ఏమిటంటే, ఇప్పుడు మీరు మహానగరాల్లో, న్యూయార్క్ మొదలైన మహానగరాల్లో కోట్లకు పడగలెత్తిన ధనులు, ఆ లక్ష్మీప్రసాదం కలిగినటువంటి ఆ ధనవంతులు, వాళ్ళు అనేక భోగముల మధ్య జీవిస్తూ వాళ్ళు ఎటువంటి సుఖదుఖముల చక్రంలో ఉంటారో, స్లమ్లో గుడిసెలో చిన్న బతుకు బతుకుతున్న ఒక సామాన్య వ్యక్తి కూడా అటువంటి సుఖదుఖముల చక్రంలోనే ఉంటాడు. పెయిన్ ప్లెషర్ పెయిన్ సైకిల్ సమానంగా ఉంటుంది. ఇప్పుడు రిక్షావాడి పర్సు పోయిందనుకోండి, వాడికి 50 రూపాయలు పర్సు పోయిందని దుఃఖిస్తాడు. కోటీశ్వరుడి స్టాక్ పోయిందనుకోండి, వాడు 50 కోట్ల నష్టం వచ్చిందని దుఃఖిస్తాడు. దుఃఖం ఇద్దరికీ సమానంగా ఉంటుంది. మీకు తెలుసా ఆ సంగతి? ఇద్దరికీ సమానంగా ఉంటుంది. రిక్షావాడి దుఃఖం తక్కువని కానీ, కోటీశ్వరుడి దుఃఖం ఎక్కువని కానీ మీరు అనుకోదు. ఇద్దరూ సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తారు. పావలా పడిపోతే రిక్షావాడు లెక్క చేయడు, ఓ 10,000 పోతే కోటీశ్వరుడు లెక్క చేయడు. ఎంత చెట్టుకి అంత గాలి అని. కాబట్టి సుఖదుఖముల యొక్క స్వరూపం సమానంగా ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈ డబ్బు దస్కం దీనికోసం ఇంత గిలగిల్లాడడం ఎందుకు అని మీరు ఒక మాట అనేసుకున్నారంటే మీరు కృతార్థులైపోయినట్టు అక్కడికక్కడ ఆ పాయింట్లో. సరే, ఆ విషయం అలట్టు పెట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, సుఖదుఖములు అందరికీ సమానమే. మీకున్న సుఖదుఖములు చాలా విలక్షణమైనవిగా మీకు అనిపిస్తుంది. అలాగా మనస్సు పెట్టే భ్రమ అలా ఉంటుంది, మనస్సు పెట్టే భ్రమ అలా ఉంటుంది. నేను దృష్టాంతం చెప్పేవాడిని. ఇప్పుడు గడ్డ, గడ్డ అంటారు, కురుపు లేక గడ్డ అంటారు. గడ్డ చేతి మీద వచ్చిందనుకోండి, ఏమిటండి చేతి మీద వచ్చింది, కాలు మీద వచ్చితే ఏ ఇబ్బంది ఉండేది కాదు, చేతి మీద వచ్చింది తినడానికి లేదనుకుంటాడు. గడ్డ వీపు మీద వచ్చిందనుకోండి, ఏమిటండి వీపు మీద గడ్డ అయితే కష్టం అండి, ముందు గడ్డ వస్తే దానికి ఏదైనా కొంత మనం సంరక్షణ చేయగలుగుతాం, ఈ వీపు మీద వచ్చిన గడ్డ కష్టం అంటాడు. కాలుకు వచ్చిందనుకోండి, కాలుకు వస్తే ఎలాగండి, చేతికి వస్తే ఏదో కాలక్షేపం చేయొచ్చు కానీ కాలుకు వస్తే ఎలాగండి అంటాడు. ఈ గడ్డ అన్నది ఎక్కడ వచ్చినా అక్కడ తప్ప ఇంకెక్కడ వచ్చినా మనం దీన్ని నిర్వహించగలిగి వాళ్ళము, ఇక్కడ రావడం మూలంగా మనం కష్టపడుతున్నామని అనిపిస్తుంది. ఈ సుఖ దుఃఖాలు అలాంటివి, రెండు ఖములేగా. కాబట్టి సుఖదుఖముల యొక్క అవి విలక్షణంగా అనిపిస్తాయి. నాకున్న సుఖదుఖములు చాలా విలక్షణమైనవి అని అనిపిస్తాయి. అలాగేమీ లేదు, వాటి హేతువులు భిన్న భిన్నములుగా ఉన్నా సుఖదుఖముల స్వరూపం సమానమే. కాబట్టి ఈ సుఖదుఖములనేవి ఉన్నవి, మనస్సులో ఉన్నవి. పుట్టుక చావులు ఎక్కడున్నవి? దేహమునందు ఉన్నవి. ఆరోగ్యం అనారోగ్యం ఎక్కడున్నాయి? దేహమునందు ఉన్నవి అని వీటిని ఎక్స్టర్నలైజ్ చేయాలి. అది సంసారం. సంసారము యొక్క మూట, సంసారము యొక్క సారం ఏమిటంటే పుట్టుక చావు, ఆరోగ్యము రోగము, సుఖము దుఃఖము, ఇంతే ఇంతే సంసారం ఉంటాయి. ఇంతకు మించి వేరే ఏమి, అన్నీ మొత్తం కవర్ అయిపోయింది. మీరు పుట్టుక చావులని ఎక్స్టర్నలైజ్ చేయాలి. నేను పుట్టాను, నేను పోతానని కాదు, నేను పుట్టలేదు, నేను నాకు చావు లేదు, దట్ ఈస్ ది ట్రూత్. మరి చిత్తుకి చావు ఉండదు. ఇప్పుడు పుట్టుక అనేది మీకు తెలుస్తూ ఉందా లేదా? తెలిసింది కదా, నేను పుట్టాను అన్నప్పుడు ఆ పుట్టుక మీకు తెలిసింది కదా. మీకు తెలిసిందంటే అది మీది కాదనమాట, ఎక్స్టర్నల్. అలాగే చావు కూడా తెలుస్తుంది, ప్రతివాడికి చావు తెలుస్తుంది. కాబట్టి చావు వాడిది కాదనమాట, ఎక్స్టర్నల్. కాబట్టి పుట్టుక చావులు నాకు లేవు, నేను పుట్టలేదు, నేను చావను, నాకు లేవు అవి, ఎక్స్టర్నలైజ్ చేసి పారేయండి. అది రోగము ఆరోగ్యము రెండు ఎక్స్టర్నలైజ్ చేయండి. ఆరోగ్యాన్ని మీరు పని కట్టుకుని ఎక్స్టర్నలైజ్ చేయక్కర్లేదు, రోగాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి. పుట్టుకను చావును రెండింటినీ ఎక్స్టర్నలైజ్ చేయాలి.
రోగాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి. రోగం వచ్చిందనుకోండి, రోగము నాకు రాలేదు, దేహానికి రోగం, దేహానికి మందు, విచ్ ఈజ్ ది ట్రూత్. మీరు అనవసరంగా మీ నెత్తిని వేసుకుంటున్నారు. జీవ సంసారం చిద్గతం విదుహు, జీవ చిదాభాసకు ఉండే సంసారాన్ని మీరు స్వరూపం మీద పెట్టుకుంటున్నారు. రోగం దేహానికి వస్తుంది, స్వరూపానికి రోగం రాదు. రోగం దేహానికి వస్తుందా ఎరుకకు వస్తుందా చెప్పండి మీరు? దేహానికి వస్తుంది. అంచేతనే దేహం అని అనుకున్నప్పుడే మీకు రోగ దుఃఖం ఉంటుంది. ఎరుకలో దుఃఖం ఉండదు, ఎరుకలో నొప్పి ఉండదు, దేహంలో ఉంటుంది నొప్పి. కాబట్టి రోగమును ఎక్స్టర్నలైజ్ చేయండి. అది కష్టం. అంటే కష్టం అంటే అభ్యాసం చేయాలి. తర్వాత ఫైనల్గా దుఃఖం ఉంటుంది, దుఃఖాన్ని మీరు ఎక్స్టర్నలైజ్ చేయండి. దుఃఖము గలదు, దుఃఖాన్ని డినై చేయమంటలేదు నేను. డినై చేయడం అంటే ఉన్న దుఃఖాన్ని లేదని లేదని భ్రమపడ్డాం, అది డినయల్ కాదు నేను అంటున్నది. యు డోంట్ డినై, డినయల్ డజంట్ వర్క్. డినై చేయొద్దు, ఎక్స్టర్నలైజ్ చేయండి. మీకు డినైకి ఎక్స్టర్నలైజేషన్కి తేడా తెలిసిందండి? డినై అంటే అది ఇంప్రాక్టికల్, ఎక్స్టర్నలైజ్ ఈజ్ ది మోస్ట్ ప్రాక్టికల్ థింగ్. దుఃఖము గలదు. నేను మొన్న ఎవరో మహాత్ముడు చెప్తుంటే విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఆయన ఏమని అడిగారంటే, ఏమండి మనస్సు చెప్పిన మాట వింటలేదు, కంట్రోల్లోకి రావట్లేదు, ఏకాగ్రం అగుటలేదు, ఎలాగా, హౌ టు కంట్రోల్ ద మైండ్ అని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, వై షుడ్ యూ కంట్రోల్ ది మైండ్? ఎందుకంటే నేను మైండ్ని కంట్రోల్ చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకుంటే అది నీకు కంట్రోల్ అవ్వదు, దాంతో నువ్వు ఫెయిల్ అవుతావు, అప్పుడు నీకు కాన్ఫ్లిక్ట్, ఘర్షణ నిర్మాణం అవుతుంది. వై షుడ్ యూ కంట్రోల్ ది మైండ్? అంటే కాదండి, మరి మైండ్ కంట్రోల్ లేకపోతే శాంతి ఉండదు కదా. శాంతి నీకు కావాలా మనస్సుకి కావాలా? శాంతి ఎవరికి కావాలి? నాకు కావాలి. మరి మైండ్ కంట్రోల్ ఎందుకు పెడతా అంటాం? మైండ్ శాంతిగా ఉందా అశాంతిగా ఉందా అది నీకు అనవసరం. నువ్వు, నీకు శాంతి కావాలి. కాబట్టి నువ్వు చేయాల్సింది మైండ్ని కంట్రోల్ చేయటం కాదు, మైండ్తో ఐడెంటిఫై అవ్వకుండా ఉండడం. దట్ ఈజ్ వాట్ యు హావ్ టు డూ. డిసైడెంటిఫై, వివేకము, మనస్సును సాక్షిగా దర్శించుట అని అనొచ్చు. లేకపోతే మనస్సు యొక్క చలనము నాకు ఎరుక స్థితిలో ఉండుట, బీ అవేర్, లెట్ ది మైండ్ బీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మైండ్ ఎలా ఉంటుందో అలా ఉండని, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకు. దాని ఎడల ఎరుకగా అంటే వన్ స్టెప్ అబౌవ్ నువ్వు వెళ్ళు, లేదా యు ఎక్స్టర్నలైజ్ ఇట్, దిస్ ఈజ్ ది మైండ్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్, లెట్ ఇట్ మూవ్. సుఖాకారంగా మూవ్ అయితే లెట్ ఇట్ మూవ్, దుఃఖాకారంగా మూవ్ అయితే లెట్ ఇట్ మూవ్. ఐఆమ్ అవేర్ ఆఫ్ ది మైండ్, మనస్సు ఎడల ఎరుక రూపంగా నేనుంటాను. సుఖ దుఃఖములు మనస్సువే గాని నావి కావు. దెర్ఫోర్ యు ఎక్స్టర్నలైజ్ ద మైండ్. దుఃఖం వచ్చిందనుకోండి, యు ఎక్స్టర్నలైజ్ ద దుఃఖం. ఇదిగో మనస్సు, ఇది దుఃఖాన్ని భావన చేస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. యు ఎక్స్టర్నలైజ్ ఇట్. దట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ సజెషన్, వెరీ ప్రాక్టికల్. లేకపోతే చిత్త నిరోధము చేయాలన్నట్లయితే అది హఠయోగ పద్ధతి. కాబట్టి వెరీ ప్రాక్టికల్ ఏమిటంటే, ఆ మనస్సు యొక్క సుఖ దుఃఖములను ఎరుకకు ఆపాదించవద్దు. అలా ఆపాదించుటయే అజ్ఞానము. కాబట్టి అజ్ఞానము అనే మాట గుర్తు చేసుకుని మనస్సును ఎక్స్టర్నలైజ్ చేసి మనస్సులో ఉన్నది మనస్సులో ఉన్నది ఉండని, నేను ఆ ఎరుక యందు నిలిచి ఉండేదను అని ఆ విధంగా అభ్యాసం చేసుకురావాలి. దీనికే ధ్యానము అని, దీనికే ఆత్మనిష్ట అని పేరు. దీన్నే బౌద్ధ ఫిలాసఫీలో మైండ్ఫుల్నెస్ అని పేరు పెట్టారు దీనికే. అది కూడా చాలా మంచి ప్రాక్టీస్. అది కూడా మనం అవేర్ఫుల్నెస్ అంటాం, వాళ్ళు మైండ్ఫుల్నెస్ అంటాం. అది మొత్తానికి మీకు మొత్తం కథ అంతా నేను కవర్ చేసుకొచ్చాను.
ఇప్పుడు ఇంకోసారి అర్థం చెప్తాం, ఈసారి మీకు బాగా తెలియాలి అర్థం. యద్వత్ ఏ విధముగానైతే వస్త్రాభాసస్థితాన్, వస్త్రముపై గీసిన బొమ్మలయందున్న వర్ణాన్ రంగులను ఆధారవస్త్రగాన్, బొమ్మలకు ఆధారమైన వస్త్రమునకు చెందినవిగా అజ్ఞాహ అజ్ఞానులు విదుహు తలపోస్తారో, తథా అదేవిధముగా అజ్ఞాహ అజ్ఞానులు జీవ సంసారం చిదాభాసయందున్న సుఖదుఃఖాది సంసారమును చిద్గతం చిత్తునందు ఉన్నదిగా విదుహు లేతే వదంతి చెప్తున్నారు, విదుహు తెలియచున్నారు. నేను విదుహు రెండింటికి విదుహు పెట్టేశాను, వదంతి ఒకటి ఉంది కదా, కాబట్టి పైదానికి వదంతి అని అనండి, కింద దానికి విదుహు. అంటే ఆధార వస్త్రమునందు రంగులున్నాయని చెప్తున్నట్టుగా అజ్ఞానులు చిదాభాసయందుండే సంసారమును చిత్తునందు ఉన్నదిగా తలపోస్తున్నారు. తెలిసింది కదండి మంచి శ్లోకం. అది శ్లోకం అందాము. వస్త్రాభాసస్థితాన్ వర్ణాన్ యద్వదాధార వస్త్రగాన్. వదంత్యజ్ఞాస్తథా జీవ సంసారం చిద్గతం విదుహు. ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః ఇతి బోధో భవేద్విద్యా లభ్యతే సౌ విచారణాత్. మంచి శ్లోకాలు ఇవి, చాలా ఉపయోగకరమైన శ్లోకాలు. అంటే ఎలా ఉపయోగిస్తాయంటే, మనం ఏదైనా మనస్సు క్లేశమోది ఉన్నప్పుడు ఇలాంటి శ్లోకం ఒకటి రాసి పెట్టుకుని ఆ కార్డు చూస్తూ ఉండడం, ఒక కార్డు మీద రాసి పెట్టుకోవడం, ఏదైనా మనస్సుకి క్లేశం వచ్చినప్పుడు ఆ కార్డు చూడటం, చూస్తే మీకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. వెంటనే మీకు ఆ క్లే ఆ బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఒక ఆయన బంగారం పోయింది అని దుఃఖిస్తున్నాడు, బంగారం పోయింది అని దుఃఖిస్తున్నాడు. అప్పుడు శంకర భగవత్పాదులు రాసిన శ్లోకం ఒకటి ఇలా చూపించడం, దాంట్లో ఏమని ఉంటుంది, బంగారమును మట్టి బిడ్డని నువ్వు ఎలా అయితే పారేస్తావో బంగారాన్ని అలా అవతల పారేయవయ్యా, నీకు హ్యాపీగా ఉంటావు, నీకు సుఖం కలుగుతుంది అని ఉంటుంది. అది చూపించడం, అది చూపించిన వెంటనే ఆ అవతల వ్యక్తి సహృదయుడు అనుకోండి, సహృదయుడు కాకుండా మూర్ఖుడైతే ఏ నన్ను పరిహాసం చేస్తున్నావా అని దెబ్బలాటకు వస్తాడు. మూర్ఖుడికి చూపించకూడదు. అంచేతనే ఈ పాఠం తీసుకెళ్ళి మీరు కర్మ వాళ్ళకి చెప్తే అంతా గడబడై కూర్చుంటుంది, వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేసి వచ్చేయాలి. నేను మొన్న హరే కృష్ణకి వెళ్ళాను, ఎందుకంటే ఆ నగరంలో ఎక్కడో నగరం, సౌత్ అమెరికాలో ఎక్కడో నగరం, బొగోటా అని ఒక నగరం ఉంది, బొగోటా అంటారు, కొలంబియా క్యాపిటల్, పెద్ద మహానగరం. ఆ నగరంలో హరే కృష్ణ వాళ్ళు ఉన్నారు, చక్కటి, సో మంచి భోజనం దొరుకుతుంది అక్కడ మనకి, భోజనం బ్రెడ్ ఇదేది తిని ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటాం. అక్కడికి పో టైం ఉంది, ఒక గంట టైం ఉంది. హరే కృష్ణ ఎంత దూరం అని అడిగా, అంటే అరగంటలో వెళ్ళా పదండి అన్నాను, అరగంటలో కారెక్కి పోయాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని చక్కగా వెళ్ళేప్పటికి వాళ్ళు హరే కృష్ణ జపం చేస్తున్నారు, అదే పాటాది పాడుతూ కొంచెం డ్యాన్స్ అది చేస్తారు. చేస్తుంటే ఇంకా భోజనానికి టైం ఎంత ఉందని నేను వాకప్ చేశారు, ఎంతండి 10 నిమిషాలండి, హారతి అయిపోగానే భోజనం. సరే అయితే మనం కూడా హారతిలో జాయిన్ అవ్వడం, ఏ హారతిలో వాళ్ళందరూ హరే కృష్ణ అని అంటారు, వాళ్ళతో పాటు మనం కూడా హరే కృష్ణ అన్నాం.
వాళ్ళు వాళ్ళు హరే రామతో మొదలు పెట్టారు, హరే కృష్ణతో మొదలు పెట్టారు. మనకేముంది, మనకి హరే రామైనా ఒకటే హరే కృష్ణ అయినా ఒకటే, మనకి ఇటు అయినా పర్వాలేదు అటు అయినా పర్వాలేదు, మనకు అన్నీ సాధ్యమవుతాయి కదా. వాళ్ళ రాముడు బలరాముడు, వాళ్ళ రాముడు ఈ శ్రీరాముడు కాదు, మన రాముడు శ్రీరాముడు. ఆ మాట పైగా నక్కర్లేదు, వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. ఇంకా పోనీ మీరు కూర్చుని చెప్పచ్చు, వాళ్ళు నిలబడి చెప్తారు, పోనీ వాళ్ళతో పాటు మీరు నిలబడచ్చు, మనము నిలబడదాం. తర్వాత వాళ్ళు కొంచెం ఇలా ఊగుతూ ఉంటారు, మీకు ఊగి ఒప్పుకుంటే ఊగచ్చు, లేకపోతే మీరు నిలబడి వాళ్ళతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ లోపల హారతి అవుతుంది. స్వామీజీ కహా సే ఆయ అమెరికా సే ఆయ ఖానా ఖా చెప్పదండి. సో చక్కటి భోజనం బెస్ట్, నేను బొగోటాలో 4 రోజులు ఉన్నాను, ఆ 4 రోజుల్లో చక్కటి భోజనం అక్కడే, మిగతా భోజనం కాలక్షేపం భోజనాలు ఇవ్వం, చక్కటి భోజనం చేసి బయటకు వచ్చాం. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం అద్వైతం అలాంటివి ఏం మొదలు పెట్టకూడదు, వాళ్ళతో పాటు కాలక్షేపం చేయటమే. మన ఈ మన నిష్ట కొరకు ఇలాంటివి కొన్ని కార్డులు పెట్టుకుని వాటిని చూసుకుని ఇన్స్పైర్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది, మంచిది. ఈ శ్లోకం అటువంటి శ్లోకం, అవాయిడ్ చేయొచ్చు, అసలు కన్ఫ్రాంటేషన్ ఉండకూడదు. అలాగే దుఃఖాన్ని కూడా అధికంగా భావన చేయకూడదు, దుఃఖం ఉంటుంది అందరికీ ఉంటుంది, దాన్ని ప్రక్కన పెట్టి బతికేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. పెద్దల నుంచి మనం నేర్చుకోదగ్గ గుణపాఠం ఏదైనా ఉందంటే, వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పడ్డారు, ఎప్పుడూ కష్టాలు పడుతున్నామని కంప్లైంట్ చేయకుండా కష్టపడేవారు. మనం చిన్న కష్టానికి కూడా కంప్లైంట్ ఎక్కువగా చేస్తూ ఉంటాం, ఈ ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక దోషం. దాని నుంచి మనం కాపాడుకోవడం కోసం ఇటువంటి బోధలను ఎదుర్కొండా పెట్టుకుంటూ ఉంటే మంచిది. పదచ్ఛేదం అందాము, ఆత్మాభాసస్య జీవస్య సంసారః నా ఆత్మవస్తునః ఇతి బోధః భవేత్ విద్యా లభ్యతే అసౌ విచారణాత్. సంసారః సంసారము అనగా సుఖదుఖములు, ఆత్మాభాసస్య ఆత్మ యొక్క ఆభాసయగు జీవస్య చిదాభాసకు మాత్రమే ఉండును. ఆత్మ జీవుణ్ణి చిదాభాసన ఆయన వ్యాఖ్యానం చేశాడు అంతకుముందు, అందుకోసం అలా చెప్పాను. జీవుడు అంటే మళ్ళీ మీరు పుట్టాడు గుట్టుతాడు అలాగా ఆ ప్రవాహంలోకి వెళ్ళిపోవద్దు. అద్దంలో కనబడే ప్రతిబింబం ఎలాంటిదో జీవుడు అలాంటిదే. ఇక్కడ జీవుడికి వాస్తవికత లేదు, చిత్తుకే వాస్తవికత. ఆత్మవస్తునః ఆత్మచైతన్యమనే యథార్థతత్వమునకు నా లేదు. ఏమిటి లేదు? సుఖదుఖాది సంసారము లేదు. కాబట్టి చూడండి, ఇప్పుడు సుఖదుఖములు, దానికి సంసారం అని పేరు, సుఖదుఖములు. ఈ సుఖదుఖములు అనే సంసారం గృహస్థుడికి ఉంటుందా సన్యాసికి ఉంటుందా? అందరికీ ఉంటుంది పెట్టుకుంటే. ఎవళ్ళకి ఉండదు? పెట్టుకోకపోతే ఎవరికి ఉండదు. సుఖ సంసారం అన్నది మీరు పెట్టుకుంటే అందరికీ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సన్యాసం తీసుకుని పెద్ద సంసారాన్ని ఎత్తికెత్తుకుంటారు, పెద్ద సంసారం, చాలా పెద్ద సంసారాన్ని ఎత్తి మీద పెట్టుకుని అది మోస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సో అంటే అది ఎలా వస్తుందంటే, ఐడియాలజీ అని ఒకటి ఉన్నది, ఒక ఐడియాలజీని పట్టుకుంటాడు, దాని పేరే ఐడియాలజీ. అంటే అది ఐడియాస్ నుంచి పుట్టింది కనుక, ఐడియా భావజాలము నుంచి పుట్టిన ఒక సిద్ధాంతం, దానికి ఆ సిద్ధాంతానికి మూలం సత్య వస్తువు కాదు, ఒక భావజాలం. ఐడియాలజీని పట్టుకుంటాడు, పట్టుకుని ఈ ఐడియాలజీ కోసం మనం ఉన్నామనుకుంటాడు, ఈ ఐడియాలజీకి మనం అంకితం కావాలి అనుకుంటాడు. ఎప్పుడైతే ఐడియాలజీకి అంకితమయ్యాడో ఇంకా వాడికి విశ్రాంతి శాంతి సుఖము శాంతి రెండు ఉండవు. ఆ ఐడియాలజీ వెనకాల పడి కొట్టుమిట్టులాడుతూ ఉండడమే ఉంటుంది. దీంట్లో ఈ ఐడియాలజీ కోసం పాటుపడి వాళ్లలో మనకి రెండు రకాల వ్యక్తులు కనపడతారు.
ఒకళ్ళు పద్మపత్రం ఇవాంభస అన్నట్టుగా ఆ మురికి నీటిలో ఉన్న పద్మపత్రము ఎలా అయితే నిర్లిప్తంగా ఉండిపోతుందో అలా ఉండి ఐడియాలజీ కోసం కష్టపడేవాళ్ళు నరేంద్ర మోడీ మొదలైనటువంటి మహాపురుషులు అలా ఉంటారు. వాళ్ళకి ఈ పదవి అధికారము వాటి యందు ఏమీ ప్రత్యేకమైన ఆదరం ఉండదు, మమకారం ఉండదు. పదవి పోతుందే, నరేంద్ర మోడీ గారిని ఎగ్గరేమో అని మనందరం బెంగపెట్టుకోవడమే తప్ప ఆయనకే బెంగ ఉండదు. ఆయన నెగ్గపోతే నాదే ఉందే, నేను హిమాలయాలకు పోతాను అనుకుంటాడే. ఆయన నెగ్గకపోతే దేశానికి నష్టం అని మనం కంగారు పడతాం. అంత నిర్లిప్తంగా ఉంటారు ఆ మహాత్ములు, అలా ఉంటారు. ఆ విధంగా నిర్లిప్తంగా ఉండి ఒక ధర్మం కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమంది దాన్ని ఒళ్ళంతా పామేసుకుని లిప్తమైపోయి అభ్యంగన స్నానంలో నూనెంతా పోసేసుకుంటారు చూడండి ఒళ్ళంతాను, అలా లిప్తమైపోయి ఐడియాలజీతో పాటు దొరిలేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, ఇలాంటివి చెప్తారు, ఇలాంటివి లోకంలో వేషం వేసుకోవడం, గంభీరమైన వేషం వేసుకోవడం, రిలీజియస్ లీడర్స్ అలా ఉంటారు, పెద్ద గంభీరమైన వేషం వేసుకుని భోగి నాడు నూనె, నువ్వుల నూనె ఒళ్ళంతా రా. ఎందుకండి అది, ఎందుకండి ఉపదేశం, ఎవళ్ళకండి ఉపదేశం? ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి, చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఏమంటే అలా సంతోషిస్తాడా ఈశ్వరుడు? మీరు సత్యము పలుకోవలను, ధర్మమును అనుష్ఠించవలను, అహింసను అలాగా అదే లేకపోతే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి. శాస్త్రకారుడు అలా చెప్పాడు. ఏ శాస్త్రకారుడు, స్మృతికారులు ఏవో చెప్తాడు, వీళ్ళు రాసి పెట్టుకున్న శ్లోకాలు ఏవో ఉంటాయి. ఇంకో చోట శాస్త్రకారుడు ఏమని చెప్పాడంటే ప్రతిరోజు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయమని చెప్పాడు. ప్రతిరోజు ఇలాంటి ఉపదేశాలు ఎందుకు, ఈ ఉపదేశాలు ఎవరి కోసమే ఉపదేశాలు? ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వుల నూనె, కుంకుడుకాయలు, సున్నిపిండి ఇవన్నీ ఈ రోజుల్లో ఏమండి, ఏమి ఎక్కడ వేదాలు? చక్కగా కండిషనర్, హెయిర్ కండిషనరు, షాంపూ ఇలాంటివి ఉన్నాయి, వాటిని వాడుకోవాలి. కానీ అంతేగాని నువ్వుల నూనె ఇదా, దట్ ఈస్ ది వే, దట్ ఈస్ నాట్ ది వే. కాబట్టి ఇటువంటి ఉపదేశాలు, ఇలాంటి ఉపదేశాలు చేయడం తప్ప ఆత్మ ఆ వస్తువును బోధించేటువంటి సందర్భం ఉండదు. ఎందుకంటే ఇలాంటివి బోధిస్తున్నారు అంటే ఏదో ఐడియాలజీ అన్నాం. ఈ ఐడియాలజీ వాళ్ళకి చాలా శక్తి ఎక్కువ ఉంటుంది. రిలీజియస్ మైండ్ హ్యాజ్ ఎ పిక్యులర్ ఎనర్జీ. అలాగే ఐడియాలజీకి కట్టుబడ్డ వాళ్ళకు కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. ఆత్మనిష్టలో ఉన్నవాడికి అంత ఎనర్జీ ఉండదు. వాడు మామూలుగా ఏదో కాలక్షేపం చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ సంసారంలో పెద్ద ఎనర్జీ పెట్టి చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఆ విచారము చేయాలి. విచారము చేసినట్లయితే మనస్సుకి సుఖము శాంతి లభిస్తాయి. చూద్దాం, నేను ఏదో కొంత డైవర్స్ అయ్యాను. సో సంసారం అనేది చిదాభాసకు ఉంటుందండి, ఆత్మవస్తువుకి ఉండదు. ఇప్పుడు అద్దం మకిలిగా ఉందనుకోండి, అద్దంలో ప్రతిబింబం ఎలా ఉంటుంది? మకిలిగా ఉంటుంది. అద్దంలో కొన్ని అద్దాలు ముఖం ఇలా ఇంత పొడుగు ఉన్నట్టుగా కనపడుతుంది, ఇంకో కొన్ని అద్దాలు ముఖం ఇలా పెద్దదిగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ దోషం అద్దంలో ఉన్న దోషం తప్ప వీడి ముఖంలో ఏ దోషం లేదు. ఆ రకంగా చిరాభాస ఎందు సంసారము కలదు. సంసారం అంటే ఏమిటి? పుట్టుక చావు, రోగము ఆరోగ్యము, సుఖము దుఃఖము, ఇవి సంసారం అంటే. మీరు రోగము ఆరోగ్యము అని ప్రాణానికి పెట్టాను నేను. పుట్టుక చావు దేహానికి, సుఖము దుఃఖము మనస్సుకి, అన్ని కలిసే ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఈ ద్వంద్వములు, ఇటువంటి ద్వంద్వములు అవి ఆ చిదాభాసకు ఉంటాయి తప్ప చిత్తుకుండవు. ఆత్మవస్తువుకి ఇవేవి లేవు. దీంట్లో మీరు సెలెక్టివ్గా ఉండకూడదు. సెలెక్టివ్గా ఉంటే మళ్ళీ దెబ్బతింటుంది. సెలెక్టివ్గా అంటే ఏమిటి? పుట్టుక నాకు ఉన్నది, చావు మాత్రం వద్దు, అది కుదరదు. అది కుదరదు. పుట్టుకంటే బర్త్డే పార్టీలు ఉంటాయి. ఈ పిల్లలు ఉంటారు చూసారా, చిన్నపిల్లలు,
వాళ్ళకి బర్త్డే అంటే ఎంత ఉత్సాహమో చిన్నపిల్లలకి. ఎందుకని బర్త్డే నాడు వాళ్ళు చాక్లెట్లు ఇన్ని చాక్లెట్లు పట్టుకెళ్ళి మొత్తం స్కూల్లో పిల్లలందరికీ పంచిపెట్టడం, ఆ టీచర్స్ వాళ్ళు భుజం మీద తట్టి కొంత అలా పైకెత్తి స్పెషల్గా చూపిస్తారు. దాంతో పిల్లలకి మొత్తం అందరి యొక్క అటెన్షన్ వాళ్ళ మీద ఉండేప్పటికీ వాళ్ళకి అది గొప్ప ఉత్సాహం కలిగిస్తుంది. పిల్లలకి 5-6 ఏళ్ల పిల్లలకి, 4-5 ఏళ్ల పిల్లలకి బర్త్డే అంటే మహోత్సాహం కలుగుతుంది. ఏ 70 ఏళ్ల వాళ్ళకి 80 ఏళ్ల వాళ్ళకి కూడా ఆ రకమైన ఉత్సాహం ఉండడం అది శోభ కాదు. ఏ అందులో చావు తరుముకు వస్తుంటే ఈ బర్త్డేలు పెట్టుకుంటే అలాగా మీరు సెలెక్టివ్గా ఉండకూడదు. నాకు పుట్టుక లేదు, చావు లేదు, తీసిపారేయడం. నాకు సుఖము లేదు, దుఃఖము. సుఖాన్ని తీసిపారేయాలి ముందు, సుఖాన్ని ముందు తీసిపారేయాలి, దుఃఖము లేదు. సుఖాన్ని మీరు కోరుతూ ఉన్నంతసేపు సుఖం వస్తుంది, దాని వెంబడి దుఃఖము కూడా తరుముకు వస్తుంది. మీరు సుఖమనేది తీసిపారేయండి, దుఃఖమును కూడా మీరు దూరం పెట్టండి. మీరు సుఖాన్ని అపేక్షించరు, దుఃఖం మీ జోలికి రాదు. వాస్తవంలో సుఖ దుఃఖములు, చావు పుట్టుకలు, రోగము ఆరోగ్యము. దేహానికి ఉంటే అప్పుడప్పుడు రోగం వస్తుంది, మిగతా అప్పుడు ఆరోగ్యం. రోగం లేకపోతే ఆరోగ్యం, దాని పేరే ఆరోగ్యం. రోగము లేకుండా రోగము దేహానికి వస్తుంది, మందు వేస్తే ఏమవుతుంది, రోగం పోతుంది, దాని పేరే ఆరోగ్యం. అక్కడ కొత్తగా వచ్చింది ఏమీ లేదు, వచ్చిన రోగం పోయిందంటే. ఈ రెండు దేహానికి ప్రాణశక్తికి ఉంటాయి, సుఖ దుఃఖములు మనస్సుకు ఉంటాయి. నాకు ఇవేమీ లేవు, ఆత్మవస్తునః నా ఇతి అనే బోధ ఎరుక విద్యా భవేత్ విద్య యగును. అదండి విద్య, అది విద్య. మనం ఏమనుకుంటాం, విద్య అంటే మనం ఏమనుకుంటాం, భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థం చేయడమనో, లేకపోతే ఉపనిషత్తులు తలకిందులుగా అప్పచెప్పడమనో, లేకపోతే గంటసేపు ఉపన్యాసం చెప్పడమనో, ఉపదేశం చేయడమనో, ఏదో పేరు పెట్టుకుంటాం. లేకపోతే వాద గ్రంథములపై పెద్ద పెద్ద చర్చలు చేయడమనో, ఇలాంటి పేర్లు ఏదో పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైతే అలాంటి పేరుతో విద్య అన్నారో, అసలు విద్య మరుగున పడిపోతుంది. అసలు విద్య ఇంతే, సంసారం ఉన్నది, డినై చేయొద్దు సంసారాన్ని. సంసారం ఉన్నది, అనుభవానికి వస్తుందిగా, సంసారం ఉన్నది, సుఖ దుఃఖములు రూపంగా ఉన్నది, అవి చిదాభాసకు ఉన్నవి. చిదాభాస కంటే పైన ఎరుక రూపంగా ఉండే నాకు ఆత్మవస్తువునకు లేవు. వండర్ఫుల్ వివేకం, ఇంతే విద్య అంటే, దిస్ ఇస్ ది విద్య. ఈ విద్య ఎలా వస్తుంది, తేలిక కాదుగా, కొంచెం దీన్ని మనం సంపాదించాల్సి ఉంటుంది. అసౌ ఈ విద్య విచారణాత్, ఆత్మవిచారము వలన లభ్యతే, పొందబడును. అది ఆత్మవిచారం చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, సుఖము అనే అనుభవము గలదు, సుఖానుభవము ఉన్నది, దుఃఖానుభవము గలదు. ఈ సుఖానుభవము దుఃఖానుభవము ఏవైతే ఉన్నాయో వాటికి అతీతమైన ఎరుక మీ స్వరూపము. కాబట్టి అనుభవములతో మమేకం అవ్వద్దు. అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటితో మమేకం అవ్వద్దు. అలా నిర్లిప్తంగా ఉండిపోవడం, అనుభవములతో నిర్లిప్తంగా ఉండిపోవడం అలా ప్రొసెషన్ కింద వస్తూ ఉంటాయి. అలాగేదో మంచి వస్తుంది, వెళ్ళిపోతుంది, చెడు వస్తుంది, వెళ్ళిపోతుంది, మనం నిర్లిప్తంగా ఉండిపోవడం. అలాగ అనుభవములతో మమేకం కాకుండా నిర్లిప్తంగా ఉండడం మీరు అభ్యాసం చేసినట్లయితే మీ స్వరూపం మీకు సహజంగానే అనుభవానికి వచ్చేస్తుంది. ఈ సుఖదుఃఖములకు అతీతమైన శుద్ధ చిత్ స్వరూపము అనుభవానికి వస్తుంది, అది విద్య. కాబట్టి ఆ విద్య మనకి చేతికి చిక్కాలి అంటే చక్కగా ఆత్మవిచారాన్ని చేస్తూ ఉండాలి. ఇప్పుడు చేస్తున్న పనే అదే, ఇటువంటి ఆత్మవిచారాన్ని మనం చేసుకుంటూ ఉండాలి, దాని పేరే విద్య. మంచి శ్లోకం. ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః. ఇతి బోధో భవేద్ విద్యా లభ్యతే సౌ విచారణాత్. సదా విచారయేత్ తస్మాత్.
జగజ్జీవ పరాత్మన జీవభావ జగద్భావ బాధే స్వాత్మైవ శిష్యతే. ఇది మళ్ళీ మంచి గంభీరమైన శ్లోకం. దీన్ని నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే క్లాస్లో దీన్ని మనం విచారం చేద్దాం. ఇప్పుడు ఆ శ్లోకం రాస్తాను, మీరు రాసుకుందరు. కానీ దానికి ముందు పాఠం ముగిస్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.